ఇంకా సమయం ఉంది కొద్దిగా. ఒక అనౌన్స్మెంట్, నేను రేపు ఊళ్ళో లేను కాబట్టి రేపు క్లాస్ లేదు. వాస్తవానికి రేపు 1, 2, 3 మూడు రోజులు నేను ఊళ్ళో లేను, అంచేత సెకండ్ డైమండ్ పాయింట్లో క్లాస్ ఉండదు, 4th ఉంటుంది, 3rd బొలారంలో క్లాస్ ఉండదు, 10th ఉంటుంది. ఆ మాట కూడా చెప్పాను. నెక్స్ట్ వీక్ సాటర్డే క్లాస్ ఉండదు, సండే ఉంటుంది. సాటర్డే 7వ తారీఖు అయింది, ఆవేళ క్లాస్ ఉండదు, 8 క్లాస్ ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శబ్దాదీన్ బుద్ధ్యా విశుద్ధయా యుక్తః తృప్త్యాత్మానం నియమ్య చ. శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. ఆత్మనిష్టను ఏ విధముగా మనం నిలబెట్టుకోవాలి, ఎలా సంపాదించాలి? సంపాదించాల్సింది ఆత్మనిష్టయే, ఇంకంతకంటే సంపాదించాల్సింది ఏమీ లేదు. ధర్మార్థ కామములను సంపాదించుట ద్వారా ఏ ఆనందమును మనిషి పొందబోతున్నాడో అది ఆత్మనిష్టమే అయి ఉంటుంది. కనుక ఆత్మనిష్ట ద్వారా ఆ ఆనందము వాడికి లభించమే లభిస్తుంది. కనుక ఆత్మనిష్ట తప్ప ఇంకా వేరే పొందదగ్గది ఏదీ లేదు. ఇక్కడ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, ముందు ఆరంభంలో పురుషార్థములు 4 అని అంటాం, ఇంకా మాట వరుసగా అలా అంటాం. 4 అనగంటే 3+1 అంటే బాగుంటుంది, 3+1. కాబట్టి ముందు ఏమంటామంటే 3 పురుషార్థములు ఒక లెవెల్ తక్కువ స్థాయికి చెందినవి, 4వది మోక్ష పురుషార్థము అత్యుత్తమమైనది అని ముందలా చెప్తాం. ఇంకొక స్టేజ్కి వెళ్తే ఒక్కటే పురుషార్థము కలదు, అదే మోక్షము. ఇంకా ధర్మార్థ కామములు అనేవి దానికోసం ఉద్దేశించినవే తప్ప వాటికి స్వతంత్రముగా పురుషార్థం అనదగ్గంత సత్తా వాటిలో లేదు అని చెప్తాం. పురుషార్థం ఒక్కటే, అది మోక్షము. ఆ మోక్షం ఎక్కడున్నది? మీ స్వరూపమునందు ఉన్నది, ఇప్పుడు ఇక్కడ ఉన్నది, కొత్తగా పొందదగ్గదేమీ కాదది, ఉన్నదాన్ని గుర్తుపట్టడమే చేయాల్సింది. కాబట్టి ఆత్మస్వరూపమునందు మోక్షము ఇప్పటికే నిక్షిప్తమై ఉన్నది. కనుక మీరు చేయాల్సిందల్లా ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంగుటయే మోక్షము. ఎంత సరళమైపోయిందో చూడండి. అయితే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంగుట అనగానేమి అంటే, అనాత్మ నుండి వెనుదిరుగుతాయే, మళ్ళీ అదొకటి ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఆత్మ ఎందు నిలిచి ఉంగుట అంటూ ఒక పాజిటివ్ ఎఫర్ట్ ఏమీ లేదు. అనాత్మ విషయముల నుండి వెనుదిరుగుతాయే ఆత్మనిష్ట అయిపోతుంది. అంచేతనే మనకి అలా మొదలుపెట్టారు. అంత నెగిటివ్ అప్రోచ్. బుద్ధ్యా విశుద్ధయ యుక్తః. మీ బుద్ధి శుద్ధముగా ఉండవలేము. సాధారణంగా జనుల యొక్క బుద్ధి, బుద్ధి అంటే మనస్సు, మనస్సు బుద్ధి అంతా కలిపి చెప్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మనస్సు కలుషితంగా ఉంటుంది, వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళు దేహము, సాధారణంగా లౌకికులైతే దేహము హైజీన్కి సరిపెట్టుకుంటారు. హైజీన్ ఉంటే సరిపడుతుంది, అంటే స్నానము ఇత్యాదులు ఉండాలి, వస్త్రధారణము శుచిగా ఉండాలి, తినే ఆహారం అది కూడా శుద్ధముగా క్లీన్గా ఉండాలి, అంతమటుకే సరిపెట్టుకుంటారు. మీకు లౌకికులు అలాగే ఉంటారు, నాగరీకులు చాలా హైజీనిక్గా, చాలా సోఫిస్టికేటెడ్గా హైజీనిక్గా ఉంటారు. అయితే వైదికులు, కర్మకాండ తత్పరులు, వాళ్ళకి ఇంకొక దృష్టి ఉంటుంది. వాళ్ళు హైజీన్ గురించి అంత పట్టించుకోరు, నిజానికి హైజీన్ చాలా అన్డిజైరబుల్గా ఉంటుంది, బాగుండదు, తగినంత హైజీన్ ఉండదు. కానీ వాళ్ళు స్వచ్ఛతకు ప్రాముఖ్యమని ఇవ్వరు,
పవిత్రత అని ఒకటి పెట్టుకుంటారు. స్వచ్ఛత వేరు, పవిత్రత వేరు. స్వచ్ఛతకు ప్రాముఖ్యమునిచ్చేవాళ్ళు లౌకికులు, స్వచ్ఛతను ప్రక్కన పెట్టి పవిత్రత అనేదానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాళ్ళు కర్మనిష్ఠులు. ఉపాసకులు కూడా అలాగే ఉంటారు. ఏమిటి పవిత్రత అంటే అంతఃకరణ పవిత్రతను వాళ్ళు వాళ్ళ అననే అనరు, అసలు ఆ మాటే అనరు వాళ్ళు. వాళ్ళ దృష్టి ఎంతసేపు దేహం యొక్క పవిత్రతయే పవిత్రత. నిప్పుల్ని కడుగుతూ ఉండడం, నీళ్ళని కడగడం, నిప్పుల్ని నీళ్ళని కడుగుతారు. ఆ సామెత ఎలా ఉందో అంటే నిప్పుల్ని కూడా నీళ్లు పోసి కడుగుతాడు, లేకపోతే అది శుద్ధ అవదు. నీళ్లను కూడా నీళ్లు పోసి కడుగుతాడు, అది శుద్ధ అవదు. అలాగే చాలా ఒక రకమైన ఒక ఆవేశంలో ఉండిపోతారు. ఏదో దెయ్యం పట్టిన వాళ్ళకు మళ్ళాగా అలాగే ఉండిపోతారు, ఒక ధోరణిలో ఉండిపోతారు, ఆ మూర్ఖత్వంలోనే కొనసాగిపోతూ ఉంటారు. అదే పవిత్రత అనుకుంటారు. నేను గమనించాను, కొన్ని వాళ్ళు ఇష్టం సింపుల్గా జీవిస్తున్నారు, మనం వెళ్ళడం కాదనడానికి. ఎవరి ఇష్టం వాళ్ళది, డెమోక్రటిక్ కంట్రీ కదా. అయితే కొన్ని వాళ్ళ మనస్సేమైనా శుద్ధంగా ఉందా అంటే మీరు చెప్ప శక్యం కాదు. మనస్సు చాలా చాలా కలుషితంగా ఉంటుంది, రాగద్వేషాలతో నిండి ఉంటుంది. శత్రు వినాశమును కోరి దేవుణ్ణి పూజించే లెవెల్లో అంత ఇంప్యూరిటీ ఉంటుంది. ఇతరుడు నాశనం అయిపోవాలని దేవుడిని పూజ చేసేటంటే వాడి లెవెల్ ఆఫ్ హేట్రెడ్ ఎక్కడుందో చూడండి, ఆ లెవెల్లో ఉంటుంది అంతఃకరణ కాలుష్యం. కాబట్టి కేవలము హైజీన్గా లౌకికుల వలె హైజీన్గా ఉంటే సరిపడదు, లేదా కర్మనిష్ఠులు ఉపాసకుల వలె పవిత్రత అంటూ ఏదో ఒకదాన్ని పట్టుకుని ఉంటే సరిపడదు. అవి ఉండాల్సిందే, హైజీన్ అవసరమే. ఎంతో కొంత పవిత్రత స్నానాధికము వల్ల వచ్చేది, అది కూడా ఆవశ్యకమే. కానీ అంతఃకరణ శుద్ధికి ప్రముఖ స్థానమును ఈయదగును. సో బుద్ధ్యా విశుద్ధయా యుక్తః, మీరు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అని మొదలు పెడతారో అప్పుడు ఆరంభంలో మనస్సు ఒక రకమైన రివోల్ట్, అంటే మనస్సు లొంగదు, మనస్సు ఆటంకములను కలిగిస్తుంది, లొంగదు మనస్సు, లొంగదు మనస్సు. ఏం చేస్తుందంటే ఈ అంతఃకరణ శుద్ధి ఇదంతా కూడా కుదరదు, ఈ రాగద్వేషాలు ఉండాల్సిందే, అసత్యం చెప్పాల్సిందే, అసత్యం చెప్పకపోతే బ్రతుకు ఉండదు. అలాగా కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఇండియాలో అసత్యం చెప్పకుండా బిజినెస్ చేయడం కుదరదు అని వాళ్ళు రాసి పెట్టేసుకుంటారు. ఇప్పుడు మరి మోడీ గారు ఏం చెప్తున్నారు, మీరు న్యాయంగా బిజినెస్ చేసుకోండి, బీ ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్, నో హార్మ్ విల్ కమ్ టు యూ అని చెప్తున్నారు కదా. కాబట్టి అసత్యం లేదే బిజినెస్ చేయడం కుదరదు. తర్వాత సామెతలు, మీ అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయాలి అంటే ఇలాంటి సామెతలు. మరి ఆ పెళ్లి తర్వాత వాళ్ళు కీచులాడుకుంటే అప్పుడేం చేయాలి, అప్పుడేం అబద్ధాలు చెప్పాలి, అప్పుడు సత్యం చెప్పచ్చా, అప్పుడైనా సత్యం చెప్పచ్చా. సో ఈ విధంగా అంతఃకరణ శుద్ధిని కాంప్రమైజ్ చేసేటువంటి సామెతలు, కథలు ఇవన్నీ వచ్చేసి సిస్టమ్ అంతా కూడా కలుషితమైపోయి అంతఃకరణ శుద్ధికి ప్రాముఖ్యం ఇవ్వకపోవుట అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మన అంతఃకరణ శుద్ధికి అత్యధికమైన ప్రాముఖ్యమును ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసమని మీరు ప్రయత్నం చేసినప్పుడు మనస్సు ఒక రకమైన మొరాయిస్తుంది, వ్యతిరేకిస్తుంది. అయినా కూడా మనం సహనంతో ఆ మనస్సును మనం దాన్ని నచ్చజెప్పుకుంటూ అంతఃకరణ శుద్ధి వైపే మనం దాన్ని నడిపించాల్సి ఉంటుంది. అంతఃకరణంలో నేను క్రితం క్లాసులో ఎంత చెప్పానో నాకు గుర్తులేదు, అంచేతనే మళ్ళీ ఏదో ధోరణి కింద చెప్తూ ఉన్నాను. అంతఃకరణంలో మౌలికమైన కాలుష్యము కామనయే, అంచేతనే కామన అంటే కోరిక, దాన్ని పెర్సానిఫై చేశారు, కామహ అనే పుల్లింగ శబ్దం కింద పెట్టుకుని పెర్సానిఫై చేసి ఒకడు ఉంటాడు, వాడు గాడ్ ఆఫ్ లవ్ అని పేరు పెట్టి, ఇది గ్రీక్ కల్చర్లో కూడా ఉంది, వేనస్ ఇస్ ది గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆర్ గాడెస్, గాడ్ ఏమో, క్యూపిడ్ అంటూ అదొకటి, ఇవన్నీ కూడా వేరియస్ దేవతలు. మన హిందూ కల్చర్లో కూడా అటువంటి దేవత ఒకటి గలదు, ఆ దేవత ఎవరు, గాడ్ ఆఫ్ లవ్, కామహ. ఈ కాముడిని శివుడు దహిస్తాడు, శివుడు అంటే జీవుడే శివుడు. ఏ జీవుడు కాముడిని దహిస్తాడో వాడు శివుడు అవుతాడు, చిదానంద రూప శివోహం శివోహం.
కాముణ్ణి దహించడం అంటే అర్థం ఏంటండి? అంటే నిప్పులు పెట్టేసి ఏదో వైలెన్స్ కింద అనుకోకూడదు మీరు. ఏదైనా వైలెన్స్ దే ఆ కామనను మీరు పరిశీలించినట్లయితే, వివేక బుద్ధితో పరిశీలించినట్లయితే, ఆ వివేక జ్ఞానం ముందు కామన నిలబడలేదు, అంతరించిపోతుంది. కర్పూరం హరించుకుపోయినట్లుగా హరించుకుపోతుంది, కామన నిలబడదు. వివేకము ఉంటే, వివేకము యొక్క బలమొట్టిది వివేకం, వివేక జ్ఞానము, అదే అగ్ని. ఆ అగ్ని ముందు ఈ కామన నిలబడదు. అది కథ. శివుడు కామన దహనం చేసేటంటే కథ అది. కాబట్టి కామదహనం చేసిన వాడే శివుడు, శివుడే కామదహనం చేశాడు. కాబట్టి కామన అనేది మౌలికమైనటువంటి అది కాలుష్యం. కాబట్టి దాని విషయమై మనం ఆలోచించాలి. పెద్దవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఎల్లో కోరికలు పెట్టుకుని బతుకుతూ ఉంటారు. ఇంకా శ్మశానానికి చాలా దగ్గరలో ఉంటారు. 70 ఏళ్ళు వచ్చేయంటే ఇంకేముందండి, ఇంకేం బతుకుతాడు? 80 వస్తే ఇంక అయిపోయింది అక్కడ కదా. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ డేస్ ఆర్ వీక్స్. అప్పుడు కామనలను పెట్టుకోవడం అనగానేమి, కోరికలు ఏమో పెట్టుకుని బతుకుతారు. తర్వాత రిలిజియన్ కూడా ఈ కామనలను సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ది రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్. జనసామాన్యం అనుసరించే రిలిజియన్లో అనేక దోషాలు ఉంటాయి. ఈ కామన అనే దోషం ఉంటుంది. సో అటువంటి దోషములన్నిటికీ అతీతంగా వెళ్ళి కామనలేమీ లేకుండగా నిరపేక్షంగా అనపేక్ష శుచిర్ దక్ష ఉదాసీనో గతవ్యథ అని భక్త లక్షణాల్లో చెప్పారు. అనపేక్ష, నో ఎక్స్పెక్టెన్సీ, దేనిని అపేక్షించకుండుట, ఎవళ్ళ నుండి దేనిని అపేక్షించకుండుట, సమాజం నుండి, ప్రపంచం నుండి, బంధువర్గం నుండి, నియర్ అండ్ డియర్ వాళ్ళ నుండి, దేవుని నుండి, దేహం నుండి, మనస్సు నుండి దేనిని అపేక్షించకుండుట, అది యథార్థమైన పవిత్రత. అనపేక్ష శుచి. సో అటువంటి పవిత్రత తెచ్చుకోవాలి. తర్వాత మీకు చెప్పే ఉంటాను, ఇది ఇమోషనల్ రియాక్షన్స్ ఉండరాదు. ఇమోషనల్ రియాక్షన్స్ అజ్ఞానం యొక్క చిహ్నము. సో కాబట్టి ఆ ఇమోషనల్ రియాక్షన్స్ అంటే ఇమోషనల్గా రియాక్ట్ అవ్వటం. ఎవరైనా పోయారనుకోండి, భోర్ భోర్మని ఏడవడం, ఏదైనా లాటరీ తగిలిందనుకోండి, హూ హూ అని కేకలు పెట్టడం, బర్త్డే అయిందనుకోండి పార్టీ అని చెప్పేసి అల్లరి చేయటం, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే సెన్సిటివిటీ లేకుండగా చాలా మూర్ఖంగా జనం బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఇమోషనల్ రియాక్షన్స్ అవన్నీ కూడా అంతఃకరణ కాలుష్యమునకు గుర్తు. కాబట్టి వాటి విషయంలో చాలా సావధానముగా ఉండవలసి ఉంటుంది. మానవుని సమస్య, మానవాళి యొక్క సమస్య మనస్సు మాత్రమే. మనస్సు యొక్క కాలుష్యమే మానవాళి యొక్క సమస్య, ఇంకే సమస్య లేదు. ఆ కాలుష్యం ఏ రూపంగా ఉంటుంది అంటే కామనలు, తర్వాత లోభము, అంటే సంపాదించిన దాని ఎడల లోభం ఉంటుంది, ఇంకా పొందలేదు దేనిని పొందలేదో దాని ఎడల కోరికలు ఉంటాయి, తీరా సంపాదించిన దాని ఎడల లోభం ఉంటుంది, ఉన్నది పోతుందేమో అనే భయం ఉంటుంది, ఫియర్. సో ఇవి మెయిన్ ఇంప్యూరిటీస్ ఆఫ్ ది మైండ్. ఈ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు మనస్సును మనం దుర్వినియోగం చేస్తాం, మిస్యూస్ ఆఫ్ ది మైండ్ అంటారు. అంటే ఇప్పుడు మీకు కోరిక పుట్టిందనుకోండి, ఆ కోరిక పుట్టింది కనుక ఆ మనస్సుతోటి ఆ కోరికను నెరవేర్చుకునే ప్రయత్నం మీరు మొదలు పెడతారు. మనస్సును ఉపయోగిస్తారు, మనస్సుని, ఇంటలెక్ట్ని, తెలివితేటల్ని, ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ద మిస్యూస్ ఆఫ్ ది మైండ్. వివేక జ్ఞానంతో కోరికను నశింపజేయుట ఇది రైట్ యూస్ ఆఫ్ ది మైండ్, బట్ మిస్యూస్ ఆఫ్ ది మైండ్. అలాగే అంధవిశ్వాసములను పట్టుకుని భయాన్ని పెంచి పోషించుకుంటూ ఆ భయంతో బతుకుతాడు, ఆ భయాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యూజెస్ రిలిజియన్ ఫర్ దాట్. దట్ ఈస్ ది మిస్యూస్ ఆఫ్ ది మైండ్. ఈ రకంగా మైండ్ని మిస్యూస్ చేస్తున్నంత కాలము అది కలుషితంగానే మిగిలిపోతుంది. ద రైట్ యూస్ ఆఫ్ ది మైండ్ ఏమిటో తెలుసునా అండి? కరెక్ట్ యూస్ ఆఫ్ ది మైండ్, పర్స్యూట్ ఆఫ్ ట్రూత్, సత్యతత్వమును వెతికి పట్టుకునే ప్రయత్నమే రైట్ యూస్ ఆఫ్ ది మైండ్. ఇప్పుడు కత్తిని కిచెన్లో రైట్ యూస్ ఆఫ్ ది కత్తి ఏమిటి? కూరగాయలను తరుక్కుంటా, దట్ ఈస్ ది రైట్ యూస్.
రాంగ్ యూస్ ఏమిటి? వేలు తెక్కొట్టుకోవడం, లేకపోతే ఎవరి మీద దెబ్బలాడి కత్తిపుచ్చుకుని వెళ్ళడం, ఇలాంటివి రాంగ్ యూస్. అలాగే మనస్సు కూడా, మనస్సుని సత్యాన్వేషణకు వినియోగించటం, లైక్ ఇప్పుడు మనం కూర్చుని ఈ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం, ఇక్కడ మనస్సుని సత్యాన్వేషణకి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ది రైట్ యూస్. అండ్ కామనలు, భయములు, తర్వాత లోభము, వాటి వెనక పరుగులు తీసేటువంటి సందర్భంలో దట్ బికమ్స్ ద మిస్యూస్ ఆఫ్ ది మైండ్. సో ఈ విధముగా మనస్సుని శుద్ధము చేసుకున్న వాళ్ళను, మనస్సు శుద్ధము అన్నదానికి ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ డెఫినేషన్ ఉన్నది. అబాండనింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఈజ్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్. ఇది గీతలో శ్రీకృష్ణుడు అలా చెప్పినాడు, నీవు ఆపోజిట్స్కి అతీతంగా పో. అంటే ఇప్పుడు వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, దట్ ఈస్ ద పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్. దానికి అతీతంగా పో, అందరూ ఆత్మస్వరూపులే అనే మాటకు వచ్చేసాయి. వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అనే ఆపోజిట్స్కి అతీతంగా పో. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే ఆపోజిట్కి అతీతంగా పో. అందరూ మనవాళ్లే, వాస్తవంలో ఎవళ్ళు మనవాళ్ళు కాదు, అందరూ పరాయి వాళ్ళే. బంధువులు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పరాయి వాళ్ళే, పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే. కాబట్టి ఎందుకు ఈ స్వపర భేదం అనవసరం? దానికి అతీతంగా పో. అలాగే సుఖదుఖములు అనే ద్వంద్వములకు అతీతంగా పో. యోగక్షేమములు, యోగ నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఓ రకంగా యోగక్షేమములు కూడా ద్వంద్వమే. యోగము అంటే లేని దానిని పొందుట, క్షేమము అంటే ఉన్నదానిని పదిలపరుచుకుంటుట, ఆపోజిట్. కాబట్టి ఈ రకంగా శుభ అశుభములు, ఇది శుభము అదే అశుభము, కాలం ఉందనుకోండి ఈ కాలం మంచిది ఆ కాలం చెడ్డది. స్వామీజీ 6 o'clock ఇప్పుడు దుర్ముహూర్తం క్లాస్ చెప్పద్దు. నేను హృషికేశ్ వెళ్ళా క్లాస్ చెప్తా, క్లాస్ మొదలుపెట్టి చెప్తున్నా విద్యార్థులకి. అష్టం వచ్చింది స్వామీజీ, ఇవాళ అష్టమి నో క్లాసెస్ అన్నారు. నేను చెప్పాను చూడండి, మీరు ఇలా మొదలు పెడితే నేను ఇంకా మీకు పాఠం చెప్పను. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నానంటే నేను పని మానుకొని వచ్చి కూర్చున్నా. నేను ఇక్కడ ఉన్నంతసేపు, నా ఆరోగ్యం బాగున్నంతసేపు, నేను పాఠం చెప్తానని ఉత్సాహంగా ముందుకు వచ్చినంతసేపు మీరు మిగతా పనులన్నీ కట్టిపెట్టి క్లాసు వాళ్ళకి తీసుకోండి. విద్యార్థులు బ్రహ్మచారులు మరి అలా ఉండకపోతే నన్ను అష్టమి, అష్టమి నో ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్, అమావాస్య నో ఐ డోంట్ యాక్సెప్ట్ అమావాస్య, పూర్ణిమ నో, పాడ్యమి నో. సో ఆ సుత్తే రాముడితే కాలం నయే వేదాంత చింతయ. మాకు వారానికి ఒక పూట సెలవు కావాలి. ఎందుకు ఏం చేస్తావు ఆ పూట సెలవు? ఏం చేస్తావు? బట్టలు ఉతుక్కుంటాం. తెల్లవారుజాము లేచి ఉతుక్కో. నేను నిద్రపోతున్నప్పుడు బట్టలు ఉతుక్కో. నేను విశ్రాంతి తీసుకున్నప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కు తెచ్చుకో. నేను పాఠం చెప్తాన్నప్పుడు సెలవు కావాలంటావు? ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఇంకా మీకు పాఠం చెప్పను అంటే వాళ్ళు వెంటనే ఒక మీటింగ్ పెట్టుకుని ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుని దే ఫాలో అవుట్ వాట్ ఐ సెడ్. నేను ఉన్నంతసేపు అలాగా క్లాసు. ఇదంతా ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఇది శుభము అశుభము. చదువుకునేదానికి శుభము అశుభము ఏమిటి? ఎప్పుడు తెలివిస్తే అప్పుడు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటే అప్పుడు చదువుకోవడమే, ఎప్పుడు అలసిపోతే అప్పుడు పుస్తకం పక్కన పెట్టడమే. ఇది ముహూర్తము, అన్ని ముహూర్తములే. మీకు ఏది అనుకూలమో అదే ముహూర్తం. ఇది శుభముహూర్తము, అన్ని శుభ ముహూర్తములే. సిన్సియర్గా పనిచేసి వాటికి అన్ని శుభ ముహూర్తములే. దుర్ముహూర్తము, దేర్ ఈజ్ నో దుర్ముహూర్తము, యు ఆర్ ది దుర్. ముహూర్తంలో ఏ దుర్రు లేదు, నీ బుర్రలో దుర్రు ఉంది. నీకు విషయం తెలియకపోవడం చేత ముహూర్తం మీదకి దుర్రు వచ్చింది. ముహూర్తము కాలము, కాలము పరమాత్మ స్వరూపం, దాంట్లో దుర్రు ఉండదు. నీ థింకింగ్లో ఉంది దుర్రు అంతా కూడా. కాబట్టి ఇటువంటి ఆపోజిట్స్ యు గో బియాండ్. అలాగే శుభ అశుభ, ఇది శుభము ఇది అశుభము నో. కుక్క శుభము పిల్లి అశుభము నో, రెండు కూడా శుభమే. కాబట్టి ఈ ద్వంద్వములకు అతీతంగా పోవడం, అటువంటి మానసిక స్థితిని చేరుకున్నట్లయితే దట్ ఈస్ కన్సిడర్డ్ ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్. సో ఆ విధముగా అంతఃకరణమును శుద్ధి చేసుకునవలెను. తర్వాత నేను క్రితం క్లాసులో చాలా చెప్పుకుంటా దీని గురించి, మళ్ళీ ఇవాళ కూడా దాన్ని కొంత మళ్ళీ ప్రస్తావించినాను. రాగద్వేషం వ్యుదస్య చ, దానికంటే ముందు ఒకసారి భాష్యకారులే ఉంటారు చూడండి. బుద్ధ్యా అధ్యవసాయాత్మికయా విశుద్ధయా
మాయారహితయా యుక్త సంపన్న. శంకరులు మనం ఊహించని ధోరణిలో దానికి అర్థం చెప్పారు. మీ అండర్స్టాండింగ్, బుద్ధి అంటే అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగ్లో అజ్ఞానం ఉండకూడదు. మాయా అంటే అవిద్య, అవిద్య అంటే అజ్ఞానం. అండర్స్టాండింగ్లో అజ్ఞానం ఉండకూడదు. అండర్స్టాండింగ్లో అజ్ఞానం ఉందంటే అదే కాలుష్యం. ఇప్పుడు ఏమంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడా, భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతుందా? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందా, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కాదండి, మా పంతులు గారు, మా సిద్ధాంతి గారు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అని చెప్పాడంటే దాన్ని ఏమంటారు? బుద్ధిలో అజ్ఞానము, అవిద్య. అలా ఉండకూడదు. భూమి గ్రహమా చంద్రుడి గ్రహమా చెప్పండి, మీ తెలివితేటలు ఏమిటో చూస్తాను నేను. భూమి గ్రహమా చంద్రుడి గ్రహమా? భూమి గ్రహం. ఈసారి ఎవరైనా పంతులు గారు చంద్రుడి గ్రహం అంటే, పంతులు గారు చంద్రుడి గ్రహం కాదు, భూమి గ్రహం తప్ప చంద్రుడి గ్రహం కాదు, నీకంటే పెద్ద పంతులు చెప్పాడు ఈ మాట అని చెప్పండి. ఓకే, కాబట్టి భూమి గ్రహం చంద్రుడి గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం. కాబట్టి బుద్ధిలో అజ్ఞానం ఉండకూడదు, బుద్ధిలో మాయ ఉండకూడదు. కాబట్టి దేవుడు వేరు, జీవుడు వేరు అంటే ఆ బుద్ధిలో మాయ ప్రవేశించినది. దేవుడు నాకంటే దూరంగా ఉన్నాడు, ఆ బుద్ధిలో మాయ ప్రవేశించినది. అలా ఉండకూడదు. అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. శత్రుమిత్ర కల్పితములు అందరూ ఆత్మస్వరూపులే, దట్ ఈజ్ అండర్స్టాండింగ్. అది క్లీన్గా ఉండాలి. ఈ సంపదలు, ధన కనక వస్తు వాహనాదులు, ఇవి అశాశ్వతము, అనిత్యము, క్షణికము, దుఃఖప్రదము, ఆత్మస్వరూపం ఒక్కటే సత్యము అనే అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండాలి, వెరీ క్లియర్. చర్ల సుశీలాదేవి గారిని ఒక అమ్మగారు ఉండేవారు, చర్ల గణపతి శాస్త్రి గారి ధర్మపత్రి, ఆయన గాంధీయన్. ఆవిడ చెవులకు పోగులు, చెవులకు పోగులు అంటారు కదా, లిటరల్గా పోగులు పెట్టుకునేవారు ఆవిడ. పోగులు అంటే ఏంటి, రాట్నం మీద నేసినటువంటి ఆ దారపు పోగులు తీసి వాటిని ఇలా ఇలా పేనుకుని ఒక తాడు కింద పెట్టుకుని ఆ తాడు ఇక్కడ గుచ్చుకుని ఆ ముడి వేసుకుని ఉండేవారు. అంతే, చెవులకు పోగులు. అంతకుముందు తల్లిదండ్రులు వివాహ సమయంలో ఇచ్చిన బంగారపు దుద్దులు మొదలైన ఆభరణములను గాంధీగారి ఉద్యమానికి ఇచ్చేసినారు. మెడలో పసుపు కొమ్ము కట్టుకునేవారు. ఒకప్పుడు వేదకాలంలో పసుపు కొమ్మే కట్టుకునేవారు. ఆ తర్వాత ఈ పసుపు కుమ్మం నుంచి బంగారానికి వచ్చారు. మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళిపోయి పసుపు కుమ్మే కట్టుకునేవారు. అలా అంటే ఏమిటి, బంగారము మనకి ఆవశ్యకము కాదు, బుద్ధిలో కరెక్ట్ అండర్స్టాండింగ్. మన వాళ్ళు ఏమనుకుంటారంటే బంగారం లేకపోతే పవిత్రత లేదనుకుంటారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఇక్కడ బంగారం పెట్టుకున్నారు, మొగ ఆయన ఇంత పెద్ద బంగారం పెట్టుకున్నారు, కుండల అష్టాపదం బుధహ అని కుండలములు, బంగారు కుండలములు. తర్వాత బంగారపు రేకో ఏదో పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని అలా స్నానం చేస్తున్నారు. ఎందుకంటే అలాగంటే బంగారం మీద పడ్డ నీళ్లు మీద పడితే ఆత్మశుద్ధం అవుతుంది. ఇటువంటి అజ్ఞానం బుద్ధి ఉన్నట్లయితే ఆ బుద్ధి కలుషితము. ఇటువంటి కాంచన్ బంగారం విషయంలో శ్రీరామకృష్ణ పరమహంస గారి యొక్క దృష్టికోణం ఏదైతే కలదో అటువంటి దృష్టికోణమును కలిగి ఉండవలేను. అంటే ఎలాగనమాట, బంగారం తీసి పక్కన పారేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అంత నిరాదరణ భావం. అలాగంటి దృష్టికోణమును అంతటి మమకారము లేని స్థితిని మనము చేరుకునవలేము. అలా అయినట్లయితేనే మనము ఆ శుద్ధిని పొందగలుగుతాము. రాగద్వేషం వ్యుదస్యచ, రాగద్వేషములను తొలగించుకొని. రాగము అంటే అటాచ్మెంట్. ఈ తేడా చెప్పాను, మీకు కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు, తప్పు కాదు, తప్పు కాదు. వేసవి కాలంలో ఎండ బాగా కాస్తుంటే వీధిలోకి వెళ్ళటం ఇష్టం ఉంటుందా? ఉండదు. చలికాలంలో ఏదో స్వెటర్ ఏదో వేసుకోవాలని ఉంటుంది. స్నానం, చన్నీళ్ళు స్నానం చేయాలంటే అంత తడిసిపోతే ఇష్టం ఉంటుందా? ఉండదు. అలాంటి ఇష్ట అనిష్టముల గురించి కాదు, అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్. ఇష్టం అన్నది కొంత సహజంగా ఉంటుంది,
ఇప్పుడు కొంతమందికి కారం కొంత తినగలుగుతారు, కొంతమంది అంత కారం తినలేరు. అలా ఉంటాయి ఇష్టానిష్టములు. కొంతమంది కొంచెం కారం ఇష్టపడతారు, దాంట్లో తప్పే ఉంది. ఆరోగ్య విషయం ఆరోగ్యంతో సరిపడితే సరిపడుతుంది, నో ఇష్యూ. కొంతమంది కొంచెం ఆహార విషయంలోనూ ఇతర విషయాలలోనూ ఒక రకమైన ఇష్ట అనిష్టములను కలిగి ఉంటారు. సహజంగా ఉంటాయి. వాటి గురించి కాదు ఇక్కడ దెబ్బలాట, దాంట్లో దోషం ఏమీ లేదు. ఇప్పుడు కాకరకాయ ఉందనుకోండి, కొంతమంది కాకరకాయ ఇష్టం ఉండదు. నేను మా అమ్మగారు ఒకసారి కాకరకాయ కూర చేస్తున్నానంటే, నువ్వు కాకరకాయ కూర చేయడానికి వీలు లేదు అని నేను దెబ్బలాడాను. ఎందుకు రాళ్ళ దెబ్బలాడుతున్నావు అంటే నాకు ఇష్టం కాదు. అప్పుడు మా అమ్మగారు ఏమన్నారు, నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు, ఒకసారి తిని చూస్తే నీకు తెలుస్తుంది. నాకు ఇష్టం కాదు అని చెప్పాను కదా, ఎందుకు ఇష్టం కాదు, చేదుగా ఉంటుంది. నువ్వు తిన్నాక చెప్పమాట, ఒకసారి తిని చూసి చెప్పు. అవేళ నేను ట్రై చేశాను, ట్రై చేయనంటూనే ట్రై చేశాను, చాలా బాగుంది. కాబట్టి అప్పటి నుంచి ఇష్టం అనిష్టం పోయి ఇష్టం వచ్చింది. కాబట్టి ఈ ఇష్టానిష్టముల ప్రసక్తి మన నరసింహమూర్తి గారు రాలేదేమో ఈవేళ, రైల్వే నరసింహమూర్తి గారు రాలేదు. ఆయన వచ్చి ఉంటే దోమల సమస్య కూడా పరిష్కారం అయ్యి ఉండేది. పర్వాలేదు, ఇంక ఈ పూటకి ఏదో కాలక్షేపం చేసేద్దాం. నా దగ్గర నేను కుర్చీలో కూర్చున్న నా చుట్టూ ఒక 150 or 200 దోమలు కూడా నివాసం చేస్తున్నాయి అన్నమాట. ఆన్లో ఉందా అది? లేదు, ఆన్లో లేదు. ఆన్లో ఉంది. దాంట్లో లిక్విడ్ ఉందా? ఉంది. వద్దులేండి, వద్దు వద్దు, అలా ఉంచాను అక్కర్లేదు, దగ్గర పెట్టుకున్నాను లేండి. వద్దులేండి, అది డబ్బులు పెట్టండి. వెరీ కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలండి చాలండి, తర్వాత ఇప్పుడు కాదు, వద్దులేండి. మాస్టర్ చూద్దాం చూద్దాం. కాబట్టి ఇష్ట అనిష్టములను ఏవైతే ఉంటాయో, అంటే సహజంగా ఉండేటువంటి ఆపోజిట్స్, వాటి గురించి మీరు పెద్ద సమస్య కాదు, వాటిని పెద్ద ఇష్యూ కింద మార్చుకోమనే అభిప్రాయం కాదు. చాలా లోతైనటువంటి రాగద్వేషముల విషయంలోనే మీమాంస. అంచేతనే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు లైక్స్ అండ్ డిస్లైక్స్ పెద్ద సమస్య కాదు, అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ దట్ ఈ సమస్య. రాగద్వేషం యుదస్యచ, మీరు రాగద్వేషములను పూర్తిగా తొలగించుకొనవలేము. ఇది చాలా కఠినమైన విషయం అండి, అదేమీ సరళం కాదు, చెప్పడం తేలిక, ఆచరణలో చాలా కష్టం. అందులో గృహస్థ జీవితంలో ఉన్న వాళ్లకు, సంసార జీవితంలో ఉన్న వాళ్లకు రాగద్వేషములను అధిగమించుట హిమవత్ పర్వతమును ఎక్కినట్టు, పర్వతారోహణం చేసినట్టు. మామూలుగా ఈ దేవుడు కొండ మీద ఉన్నాడు, కొండలు ఎక్కుతారు నడిచే, అదంతా కూడా తపస్సు అన్నమాట, అది ఒక ఎక్సర్సైజు. దేవుడు కొండ మీద ఉన్నాడు కదా, కొండ కింద కూడా ఉంటాడు. ఊరికే వీళ్ళు చేత ఎక్సర్సైజ్ చేయించడం కోసం వచ్చాయి ఇవన్నీ కూడా. ఎనివే, ఈ రాగద్వేషములను అధిగమించుట అన్నది ఎవరెస్ట్ శిఖరారోహణం వంటిది, ఇట్స్ ఎ బిగ్ డీల్. దాని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే ముందు ఎక్నాలజ్ చేయాలి, ఎంతటి వారికైనా రాగద్వేషములను అధిగమించుట కష్టమే అని ముందు దాన్ని ఎక్నాలజ్ చేయాలి. ఎక్నాలజ్ చేయకుండా మేము విద్వాంసులం, మేము జ్ఞానులం, మాకు ఈ రాగద్వేషాలు లెక్కగలిటి అనే ఆ దృష్టి అహంకారము ఉండరాదు. రాగద్వేషముల విషయంలో మనం సావధానంగా ఉండాలి. దీనికి ఓ సామెత చెప్తారు, విషవైద్యుడు కూడా పాముని పక్కలో పెట్టి పడుక్కోడు, పాముని బుట్టలో పెట్టి పడుకుంటాడు విషవైద్యుడు కూడా. కాబట్టి మనం కూడా ఎంతటి బుద్ధిమంతులైనా కూడా రాగద్వేషముల విషయంలో చాలా జాగరూకముగా ఉండక తప్పదు. ఈ రాగద్వేషముల మీద రెండు దృష్టికోణాలు ఉన్నాయి, అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్. అంటే బాహ్య విషయములపై తీవ్రమైన ఆసక్తి, అది రాగము, అంటే తగులుకొనుట, చిపక్న అంటారు, అతుక్కుపోవటం, గమ్మతుక్కున్నట్టుగా అతుక్కుపోవడం, అది రాగము బాహ్య విషయములపై. బాహ్య విషయములు అంటే ఏమిటి? ధన కనక వస్తు వాహనాదులు ఉంటాయి,
వాటికి చిపక్కన వాటికి అతుక్కుపోవడం. మీరు కథ విన్నారా, మనిషి శివుడి ముందు ఉన్నాడు, చిత్తము చెప్పులపై ఉంటుంది. ఓసారి అయింది నాకు ఈ మంగళం. నేను మొట్టమొదటిసారిగా ఖరీదైన బాటా చెప్పులు కొనుక్కున్నా ఫస్ట్ టైం, 19 రూపాయలు 95 పైసలు. బిగ్ బిగ్ ఎక్స్పెండిచర్, బిగ్ ఇన్వెస్ట్మెంట్. 19 రూపాయల 95 పైసలు. 20 రూపాయల కాగితం ఇస్తే 5 పైసలు ఇచ్చేవాడు, ఎందుకంటే 5 పైసలకు ఇంకా వాల్యూ ఉంది ఆ రోజుల్లో. అనే కొనుక్కున్నా, కొనుక్కుని మామూలుగా శివాలయానికి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. సాయంకాలం ఏదో వేదం పనస వల్లించి ఆ శివాలయం ఆ పక్కనే చెరువు ఉంది, అక్కడ సంధ్యావందనము శివాలయంలో శివుని దర్శనము ఏదో చేసేవాళ్ళం అలాగా. ఆ రోజు రోజు వెళ్ళినట్టుగానే ఆ రోజు శివాలయానికి వెళ్ళాను. రోజు చెప్పులు లేకుండా పోయేవాళ్ళం. ఆ రోజు ఈ బాటా చెప్పులు వేసుకు వెళ్ళాను, ఇది బయట పెట్టాను. లోపలికి శివుడి మీద నిలబడితే నా దృష్టి చెప్పుల మీదనే ఉన్నాను. అప్పుడు అనుకున్నా దిస్ ఈజ్ హౌ ఆ సాధ్యత వచ్చినది. కాబట్టి బయట ఉండేటువంటి ధన కనక వస్తు వాహనాదుల ఎడల అటువంటి ఆసక్తి ఉంటుంది, అది ఒక రకం ఆసక్తి. రెండవది తన వాళ్ళ మీద ఆసక్తి, ఇది మరింత భయంకరమైనది. ఇది ఏమిటంటే నా వాళ్ళు, నా వాళ్ళు అంటే ఎవరు వస్తారు? తల్లిదండ్రులు నా వాళ్ళని ఎవరు అనుకోరు. తల్లిదండ్రులు బాధ్యత అనుకుంటారు తప్ప నా వాళ్ళని అంతలాగా. సో ఎవడో కవి అన్నాడు, పెళ్ళామంటే అల్ల బెల్లము తల్లి తండ్రి అల్లము అని కవి ఎవడో అన్నాడు. కాబట్టి తల్లిదండ్రుల మీద పెద్ద ఆసక్తి ఉంటుంది, ఆసక్తి పోవాలి అని అనరు. తల్లిదండ్రుల మీద ఉండేది భక్తి. వీటికి భక్తి ఉందా లేదా? సాధారణంగా ఉండదు, చాలామందికి ఉండదు. పాత వాళ్ళకు కొంత భక్తి ఉండేది తల్లిదండ్రుల మీద. మనం చెప్పు పెడితే ఉంటుంది, మనం నేర్పితే నాన్న తల్లిదండ్రులు దైవమురా అని నేర్పితే ఉంటుంది. మీరు అలా నేర్పకుండా దేవుడు ఆ కొండ మీద ఉన్నాడు ఈ గుళ్ళో ఉన్నాడు అని చెప్తే వాడు అంతే అనుకుంటాడు. ఒక ఆయన అడిగారు, నేను విని ఆశ్చర్యపోయాను, దేవుడు ఈ గుళ్ళో ఉన్నాడు ఆ గుళ్ళో ఉన్నాడు ఆ కొండ మీద ఉన్నాడు అని అనుకునేవాడికి దేవుడు కనపడతాడా, దేవుడు దొరుకుతాడా అని ప్రశ్న. అంటే దానికి ఆ మహాత్ముని సమాధానం చెప్పాడు, దొరకడు అని చెప్పాడు. ఎంత కుండ మొదలు కొట్టేసినట్టు చెప్పాడు. ఎందువల్ల? ఎందువల్ల అంటే నువ్వు దేవుడికి ఒక ఫిక్స్డ్ పెట్టేసావు కదా, దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇలా ఉంటాడు. కాబట్టి నీకు దేవుడు సర్వత్రా ఉన్న దేవుడు నీకు దొరకడం. కాబట్టి అలా కాకుండా చూడు నాన్న, తల్లియే దైవము, తండ్రియే దైవము అని ఈ విధంగా మీరు నేర్పి పెడితే, చిన్నప్పటి నుంచి నేర్పితే వాడికి కొంత భక్తి ఉండొచ్చు. భక్తి ఉంటుంది తప్ప రాగము ఉండదు. రాగము భార్య మీద, భార్యకు భర్త మీద, పిల్లల మీద ఉంటుంది, సంతానం మీద ఉంటుంది. మళ్ళీ సంతానం యొక్క సంతానం మీద రాగం అంత సహజం కాదు. మనవడు కావాలని వీడు ఎందుకు కోరుకుంటాడంటే, చచ్చిపోతే మనవడు లేకపోకుండా చచ్చిపోతే అక్కడ స్వర్గం తలుపులు మూసేస్తారని ఎవడో చెప్పుకుంటాడు వీడికి. అందుకోసం వీడు మనవడు అంటాడు తప్ప అక్కడ రాగము ఎక్కువ ఉండదు. రాగము కన్న సంతానం మీదే ఉంటుంది. వాళ్ళు కన్న వాళ్ళ మీద రాగం ఏం పెద్ద విషయం కాదు అది. కాబట్టి ఇది రాగము. ధన కనక వస్తు వాహనాదుల ఎడల భార్యాభర్తలకి పరస్పరము, వాళ్ళు కన్న సంతానము ఎడల రాగం. రాగమును మీరు అక్కడతోటి సరిపెట్టచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కుక్కను పెంచి దానిపై రాగము అని కొత్త ఎడిషన్ ఇది. ఇప్పుడు ఉన్న రాగము చాలనట్లుగా కుక్క పిల్లి మొదలైనటువంటి వాటిని పెంచటము, వాటి ఏడల్లో రాగమును డెవలప్ చేసుకోవటము అలాంటిది అవుతోంది, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. ఇది సహజంగా ఉన్న రాగము, అంటే సహజంగా కాదు సాధారణంగా ఉన్న రాగము. ఈ రాగము ఇది స్వీట్ పాయిజన్, ఇది చాలా తీయగా ఉంటుంది. ఇప్పుడు భార్యను భర్త ప్రేమించుకోవడం వేరు, రాగము వేరు. దీంట్లో మళ్ళీ కాషస్గా ఉండాలి మీరు. ఈ పాఠాలు ఇలాగే ఉంటాయి, చాలా జాగ్రత్తగా సున్నితంగా వ్యవహారం చేయాల్సి ఉంటుంది. దీన్ని నిర్వహించేప్పుడు చాలా సూక్ష్మంగా నిర్వహించాలి. మూర్ఖంగా చెప్పుకుంటూ పోతే జనాలు ఇబ్బంది పడతారు. రాగము వేరు, రాగము అంటే ఆసక్తి, ఆసక్తి వేరు, ప్రేమ వేరు. భార్యాభర్తల పరస్పరము ఉన్నది,
ప్రేమయా ఆసక్తియా, ఆ తేడా తెలుసుకోవాలి. సాధారణంగా ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కొద్ది గొప్ప ప్రేమ కూడా ఉంటుంది. కొన్ని చాలా సందర్భాల్లో ప్రేమ ఉంటుంది కానీ ఆసక్తి దాన్ని కప్పివేస్తుంది, అలా ఉంటుంది ఆసక్తి అనేది. తర్వాత తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ ఉంటుందా ఆసక్తి ఉంటుందా? నేను మొహమాటం లేకుండా చెప్పమంటారా, తల్లిదండ్రులకి పిల్లలపై ప్రేమ ఉండదు. వాళ్ళు కన్నవాళ్ళ ముందు ఈ మాట చెప్పామనుకోండి వాళ్ళు ఆఘాయిత్యం అయిపోతారు, ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు వీడని. పైగా ఏమంటారంటే ఈ స్వామి ఎప్పుడు ఇంతేరా ఇలాగే మాట్లాడతారని కూడా అంటారు, అది కూడా అంటారు. మళ్ళీ అదొకటి, ఆ మాట్లాడింది ఏమిటి మనం జాగ్రత్తగా విని అర్థం అని కాదు దృష్టి, వాడు దాని మీద అటాక్ చేయడం, లేదు స్వామి మాట్లాడిన దాని మీద అటాక్ చేయడం. దాంట్లో అలా అటాక్ చేస్తే ఏమండి స్వామి దులుపుకుని అవతలకి పోతాడు. యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక పరిస్థితిని పరిశీలించే అవకాశం లేకుండా అయిపోతుంది కదా. తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్నది ఆసక్తియే తప్ప ప్రేమ కాదు. ప్రేమించటము తల్లిదండ్రులు ఎరుగరు, ఎందుకంటే వాళ్ళు తమ ఆకాంక్షలను తమ ఆశయములను తమ ఆశలను పిల్లల ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటారు. అది ప్రేమ ఎలా అవుతుంది? ఆసక్తి అవుతుంది. ప్రేమ అంటే ఏమిటో చెప్పంటారా? నా దగ్గరికి ఒక యంగ్ మ్యాన్ వచ్చాడు, చూడగానే పేరుకు తెలియక మునిపే ఐ లవ్ ది యంగ్ పర్సన్, ఐ లవ్ హిమ్, పేరు అది తెలుస్తుంది, అతని ఆకాంక్ష ఏమిటో తెలుస్తుంది, ఐ లవ్ హిమ్ మోర్, ఐ ట్రై టు హెల్ప్ హిమ్ అండ్ ఆ పేరు తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, ఐ లవ్ హిమ్. అతను కొద్దిగా ఉంటాడు, ఏవో నాలుగు మాటలు మాట్లాడతాడు, ఏదైనా చిన్న సర్వీస్ ఏదైనా చేస్తే చేయొచ్చు కూడాను. తర్వాత హీ నౌ టైం కమ్స్ హీ వాక్స్ అవుట్, దెన్ ఐ బ్లెస్ హిమ్ అండ్ ఐ అలౌ హిమ్ టు గో హిజ్ వే, దట్ ఈస్ కాల్డ్ లవ్. అది ప్రేమ. కెన్ యూ డూ దట్ విత్ యువర్ చిల్డ్రన్? చిల్డ్రన్ అంటే గ్రోనప్ చిల్డ్రన్ గురించి నేను చెప్తున్నాను, నాలుగేళ్ల పిల్లకి ఐదేళ్ల పిల్లకి చెప్పట్లేదు నేను. గ్రోనప్ చిల్డ్రన్, వాడు చదువుకుని వాడి కాళ్ళ మీద ఉద్యోగం చేస్తూ వాడి కాళ్ళ మీద వాడు నిలబడుతున్నాడు, కెన్ యూ జస్ట్ గివ్ హిమ్ టోటల్ ఫ్రీడమ్? టోటల్ ఫ్రీడమ్, నాట్ ఓన్లీ ఫిజికల్ బట్ ఆల్సో సైకలాజికల్ ఫ్రీడమ్. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి? వాడు నా దగ్గరే ఉండాలి, వాడు ఇంకో చోట ఉండకూడదు, నేను ఉన్న చోటే ఉండాలి, దట్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ ఫ్రీడమ్. సైకలాజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి? నేను చెప్పినట్టు వాడు చేయాలి, నా మనస్సుకి తగ్గట్టుగా వాడు మెలగాలి అని మీరు కోరుకుంటే అది సైకలాజికల్ ఫ్రీడమ్ యొక్క ఆప్షన్స్. పూర్వం వాళ్ళు ఫిజికల్ ఫ్రీడము ఇచ్చేవాళ్ళు కాదు, సైకలాజికల్ ఫ్రీడము ఇచ్చేవాళ్ళు కాదు. నో ఫిజికల్ ఫ్రీడమ్, నో సైకలాజికల్ ఫ్రీడమ్. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులతో పాటే జీవించాలి. తల్లిను భార్య ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడేసుకుంటున్నా కూడా ఆ ఉమ్మడి కుటుంబం పేరుతో వాళ్ళతోటి కలిసి ఉండాలి. దీని మీద ఎన్ని సినిమాలు వచ్చాయి? ఈ ఉమ్మడి కుటుంబం అనే టాపిక్ మీద ఎన్ని సినిమాలు వచ్చాయి? అలాగే ఉండాలి. నో ఫిజికల్ ఫ్రీడమ్, ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఫిజికల్ ఫ్రీడమ్ ఉండేది కాదు, సైకలాజికల్ ఫ్రీడమ్ కూడా ఉండేది కాదు. అంతా ఆసక్తే. కాలక్రమంలో ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చింది, ఫిజికల్ ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళు తీసేసుకుంటున్నారు. వీళ్ళు ఇవ్వని వీళ్ళ పర్మిషన్ వాళ్ళు అడగరు, దే టేక్ ఇట్. ఇంకా సైకలాజికల్ ఫ్రీడమే ఇవ్వరు వీళ్ళు, దట్ ఈస్ నాట్ బ్యాడ్. కాబట్టి తల్లిదండ్రులకి పిల్లల ఎడల ఉన్నది అంతా ఆసక్తే, ప్రేమ ఎరుగరు వాళ్ళు. తర్వాత నేను ఇలాంటివి చెప్తూ ఉంటాను, మరి మీరు ఓపిక పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది. ఎవరైనా పోయారనుకోండి, ఆ పోయిన వాళ్ళ గురించి భోరు భోరుమని ఏడుస్తున్నారనుకోండి, వాళ్ళు ప్రేమతో ఏడుస్తున్నారా ఆసక్తితో ఏడుస్తున్నారా? ఆసక్తితో ఏడుస్తున్నారు, ప్రేమతో కాదు. ఎందుకంటే ప్రేమ అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి, ఆసక్తి ఉంటుంది. పోయిన ఇప్పుడు ఎవడో పోయాడు, నీరండి అని కూర్చుని ఏడుస్తున్నారు. మీరు అడగండి ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కోండి, ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు పోయాడు కనుక. వాడు పోతే నువ్వు ఎందుకు ఏడవాలి? అంటే వాడి మీద ప్రేమ, వాడి మీద ప్రేమనా? కాదు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు అంటే యథార్థంగా ఏడుస్తున్న సందర్భంలో. కొంతమంది యథార్థంగా ఏడవరు, ఊరికే ఆ సందర్భానికి కొంత ఏడవాలి కాబట్టి ఏడిచేస్తారు, తర్వాత బయటకు వచ్చి కాఫీ తాగి బయటకు వచ్చేస్తారు.
కాఫీ టీ ఉంటుంది పక్కన, ఏడుపు ఉన్న చోట పక్కన ఏముంటుంది, కాఫీ టీ ఉంటుంది అలాగా. కాబట్టి ఏడుస్తున్న వాళ్ళని అడగండి, ఎందుకు ఏడుస్తున్నావు రా అని అడగండి. అంటే ప్రేమతోటి, ప్రేమ కాదు, ఇట్ నాట్ లవ్, దెన్ వాట్ ఈజ్ ఇట్. అదేమిటంటే ఆ మనిషి లేకపోతే ఇప్పుడు తన తన సెక్యూరిటీకి మోపం వచ్చినది. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ దట్ పర్సన్ ఐ బికమ్ ఇన్సెక్యూర్, అవుట్ ఆఫ్ దట్ ఇన్సెక్యూరిటీ ఐ బికమ్ అన్హ్యాపీ, నాకు గ్రీఫ్ వస్తుంది, అందుకోసం ఏడుస్తుంది. ఇది ఎలాగంటే ఇప్పుడు కుక్కు కుక్కు ఏదో కాలు చేయ విరిగింది అనుకోండి, వీడు దుఃఖపడిపోతూ ఉంటాడు. ఎందుకు దుఃఖపడతాడు? ఈ రాత్రి ఎన్ని వడ్డించేవాడు ఏడు అని, అందుకోసం దుఃఖపడతాడు. సో సంథింగ్ లైక్ దాట్, సంథింగ్ సిమిలర్ టు దాట్ పోయిన సందర్భంలో కూడా. కాబట్టి అంతా కూడా ఆసక్తియే ఉంటుంది, ప్రేమ ఎరుగను, రాగమే ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లల ఎడల ఉండేది కూడా రాగమే. ఇది ముందు ఎక్నాలజీ చేయాలి. దీన్ని ఎక్నాలజీ చేసినట్లయితే అంటే ఏమిటి, ప్రేమ వేరు రాగము వేరు, మనకున్నది ఇంచుమించు రాగమే, కొద్దిగా ప్రేమ కూడా ఉంటుంది, మొత్తం మీద రాగమే ప్రధానంగా ఉన్నది. ఈ రాగమును అధిగమించుట చాలా కఠినము అని ఇంత మీరు ఎక్నాలజీ చేస్తే ఆ మొదటి స్టెప్ పడుతుంది. రాగం అన్నది స్వీట్ పాయిజన్, అది తీయగా ఉంటుంది కానీ విషం వలె పనిచేస్తుంది. ఇప్పుడు విషం నోట్లో వేసుకున్నారనుకోండి, తీయగా ఉంది, ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి అది విషము చేసే పనిచేస్తుంది. ఈ రాగం అట్టిది, నా కొడుకు నా కూతురు నా భార్య నా భర్త, ఈ రాగము చాలా తీయగా ఉంటుంది కానీ ఇట్ ఈజ్ ఎ పాయిజన్. ఓకే, ఇంకా ద్వేషము, ఈ ద్వేషం గురించి, రాగం నుంచి పుడుతుంది ద్వేషం. రాగో లింగ మబోధస్య అని పంచదశీకారుడు చెప్తాడు, ఎక్కడ రాగము ఉన్నదో అక్కడ జ్ఞానము లేదు, అజ్ఞానమునకు గుర్తు రాగము. సో ఈ రాగము స్వీట్ పాయిజన్ అన్నాం కదా, రాగం నుంచి ద్వేషం పుడుతుంది, ద్వేషం ఇండిపెండెంట్గా ఉండదు, రాగమున్న మనస్సులోనే ద్వేషం ఉంటుంది. రాగము లేని మనస్సులో ద్వేషం ఉండదు. అంచేతనే అందరినీ ప్రేమిస్తూ రాగము లేని మనస్సులో ఏముంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న హృదయంలో ద్వేషం ఉండదు, ద్వేషం అనేది ఉండదు. మీరు శ్రీకృష్ణుడి కథలు చూస్తే ఆయన ప్రేమస్వరూపుడు, శ్రీకృష్ణుడు అంటే ప్రేమస్వరూపుడు. ఆయన ఎవరిని ద్వేషించడు, తనని బాణం పెట్టుకుంటున్న వాడిని కూడా ద్వేషించడు, ఎవరిని ద్వేషించడు. ద్వేషం అనేది ఉండనే ఉండదు, అందరి మీదే ప్రేమే. సో కాబట్టి ఇంకే కథలు మీకు ఏదైనా అలాంటివి వచ్చినప్పుడు మీరు గమనిస్తారని చెప్పాను. కాబట్టి ప్రేమ వేరు, ప్రేమ నుండి ద్వేషం పుట్టదు, ప్రేమకి ఆపోజిట్ లేదు, రాగము నుండి ద్వేషం పుట్టదు. ఎప్పుడైతే మీకు ఆసక్తి ఉన్నదో ద్వేషం పుడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, పెద్ద పెద్దమ్మ పెద్ద ఆమెకు, ఆమె కానీ ఆయన కానీ, సాధారణంగా లేడీస్ ఫైట్ కనుక నేను పెద్ద ఆమె అంటున్నా, ఇంట్లో పెద్ద ఆమెకు కోడల మీద ఒళ్ళు మంట, ఎందుకని, కొడుకు మీద రాగము కనుక. రాగం నుండి ద్వేషం పుడుతుంది. ఒకప్పుడు కొడుకు తాగుబోతయ్యాడు అనుకోండి, కోడల మీద రాగము, కొడుకు మీద ద్వేషము. అలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి మీకు దృష్టాంతం చెప్పా, అంతటా అలా ఉంటుందని నా అభిప్రాయం కాదు, దృష్టాంతం. కాబట్టి రాగం ఉంటే కానీ ద్వేషం ఉండదు, రాగం ఉండాలి ముందు, దాని నుంచే ద్వేషం పుడుతుంది. కాబట్టి మీరు రాగాన్ని జయిస్తే ఇంకా ద్వేషాన్ని మీరు జయించక్కర్లేదు, అసలు పుట్టనే పుట్టదు. అంచేతనే రాగము లేని మహాత్ముల అంతఃకరణము, మహాత్ముల చేతన, ఆ కాన్షియస్నెస్, రాగము దాని ఏంది ఎప్పుడైతే లేదో ద్వేషము ఉండనే ఉండదు, ప్రేమయే ఉంటుంది. ఆ స్థితిని మానవుడు చేరుకోగలగాలి, దట్ ఇస్ ది ఫ్రీడమ్. ఫ్రీడమ్ మీరు ఊళ్ళో వాళ్ళకు ఉపకారం కాదు, మీరు రాగాన్ని వదిలించుకుంటే ఊళ్ళో వాళ్ళకు ఉపకారం ఏం కాదు, మీకు ఫ్రీడమ్ వస్తుంది. కాబట్టి రాగము, రాగమును బట్టి పుట్టే ద్వేషము, ద్వేషము అంటే బిట్టర్ పాయిజన్,
చేదుగా ఉండే విషము ద్వేషము, తీయగా ఉండే విషము రాగము. కాబట్టి ప్రేమకు రాగమునకు ఉండే తేడా తెలిసింది కదా మీకు. ఒక్కటే యాసిడ్ టెస్ట్. యాసిడ్ టెస్ట్ అంటే ఇప్పుడు లిక్విడ్ ఉంది, అది యాసిడ్డా కాదా అని చెప్పాలంటే లిట్మస్ పేపర్ ఉంటుంది, అది గ్రీన్గా ఉంటుంది. లిట్మస్ పేపర్ గ్రీన్గా ఉంటుంది, అది దానికి టచ్ చేస్తే రెడ్గా అవుతుంది, అప్పుడు అది యాసిడ్. దాన్ని యాసిడ్ టెస్ట్ అంటారు. మీకు యాసిడ్ టెస్ట్ ఏమిటంటే ఏదైనా ఒక రిలేషన్షిప్లో మీకు దుఃఖం అనుభవానికి వస్తే అది రాగము, ఆనందం అనుభవానికి వస్తే అది ప్రేమ. రిలేషన్షిప్లో అది యాసిడ్ టెస్ట్ కాదండి. అప్పుడప్పుడు దుఃఖమును, అప్పుడప్పుడు ఆనందం కలుగుతుంది అంటే అప్పుడప్పుడు ప్రేమను, అప్పుడప్పుడు రాగము అన్నమాట. ఈ రాగమును మీరు పోగొట్టవలేను. నేను ఆఖరిదానికి వచ్చాను, మధ్యలో ఇంకో రెండు ఉన్నాయి వస్తారు. నాయన నేను ఆ వాక్యం సరిగ్గా చూడకుండా రాగద్వేషాల మీద పడ్డాను, పర్వాలేదు. లెట్ అస్ ఫినిష్ దిస్ రాగద్వేష డిస్కషన్. ఈ రాగద్వేషములను పోగొట్టుకునవలేను. ఎలా పోగొడతారు, ఎలా పోగొడతారు? దీనికి రెండు అప్రోచ్లు. ఒకటి యోగా అప్రోచ్, రెండు వేదాంత అప్రోచ్. ఇన్ని యోగా అప్రోచ్, రాగద్వేషములు సత్యం, మనస్సు సత్యము, మనస్సు సత్యం, రాగద్వేషములు సత్యం. కాబట్టి మీరు మనస్సుని పట్టుకుని దాన్ని చావగొట్టి ఉతికి ఆరవేసి దాంట్లో ఉండే రాగద్వేషములను సబ్బు పెట్టి బ్రష్ పెట్టి కడిగి అవతల పారేయాలి. ఇది యోగా మెథడు. ఏమండి, కాబట్టి ఎలా చేయాలి? ఆ మనస్సును పట్టుకోవాలి, పట్టుకుని దాన్ని ప్రత్యాహారం చేయాలి. ప్రత్యాహారము అనే ఒక సాధన ఉంది, అది చేయాలి. ఆ తర్వాత ధారణ, ధ్యానము, సమాధి ఇవన్నీ చేసి యోగశ్చిత్త వృత్తి నిరోధ దాన్ని చంపి చావగొట్టి ఉతికి ఆరవేయాలన్నమాట. అప్పుడు అది రాగము లేకుండా అవుతుంది. ఇది ఒక పద్ధతి. పూర్వం మన వాళ్ళు బట్టలు ఉతికేవారు. బట్టలు ఉతకడం అంటే ఏం చేసేవారు? ఆ బట్టలు మురికిపోవడానికి దాన్ని ఏం చేసేవారంటే ఒక పెద్ద బాణలో సోడా వేసి చెరువు గట్టు మీద ఆ సోడా నీళ్ళలో ఈ బట్టలని పారేసి కింద మంట, కొబ్బరాకు మంట పెట్టి ఉడికించేవారు. సోడాలో బట్టను ఉతికిస్తే సగం అక్కడే చస్తుంది ఆ బట్ట, దానికి ఉన్న స్ట్రెంగ్త్ అంతా పోతుంది, కరిగిపోతుందండి. తర్వాత దాన్ని ఆ చెరులో నీళ్లు, మురికి నీళ్లు, నీళ్లు మురికి నీళ్లు, ఆ మురికి నీళ్ళలో నిలబడి ఓ బండరాయి ఒకటి పెట్టి ఆ మురికి నీళ్ళలో ముంచడం, బండరాయి మీద మొత్తడం, అలాగే మొత్తివారు బట్టలు. అవునా? ఒక్కసారి వాషింగ్ మెషిన్ వచ్చిన తర్వాత అసలు ఆ వృత్తి అంతర్ధానం అయిపోయింది ఊరిని, మీకు సమాజం నుంచి. సమాజంలో ఇప్పుడు చాకలి అనే వృత్తి లేదు. నేను ఒకసారి మా ఊరు వెళ్ళా, ఆ మధ్యన వెళ్ళినప్పుడు అక్కడ రెండు మూడు చాకలి కుటుంబములు ఉండేవి. నేను బాగా ఎరుగుతున్న వాళ్ళను, నేను అడిగాను, ఏమంటే ఇక్కడ చాకలి కుటుంబములు ఉండేవి, నేను బాగా ఎరుగుతున్న వాళ్ళను, పుల్లయ్య వాళ్ళు ఉండేవారు, వాళ్ళు ఎక్కడున్నారంటే ఇప్పుడు ఆ వృత్తి లేదండి అసలు. నా దట్ ఆ వృత్తి అంతర్ధానం అయిపోయింది, వాళ్ళు ఇంకో జాబుల్లోకి వెళ్ళిపోయారు, అగ్రికల్చరల్ కూలీల కింద సిటీస్కి లేదా దుబాయి అక్కడికి అక్కడికి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు అసలు ఆ వృత్తి లేదు, వృత్తి అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఒకసారి వాషింగ్ మెషిన్ ఈ పౌడర్, పౌడర్లో ఆల్కలినిటీ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, ఈ సోడా వేసి ఉడికించడంలాగా ఉండదు, మరీ అధ్వాన్నం అది. దాంతో బట్టల మన్నిక పెరిగింది, దాంతో చేనేత కార్మికుల వృత్తి అంతర్ధానమైపోయింది. ఎందుకంటే బట్టలు ఇదివరకు మన్నివి కావు, అవి చిరిగిపోతూ ఉండేవి, కొత్తవి కొనుక్కోవాల్సి వచ్చేది. ఇంక ఇప్పుడు కొత్తవి కొనుక్కోకర్లా, మీకు విసిగెత్తి ఫ్యాషన్ కోసం ఇంకో దానికి పోవాలే తప్ప కొత్తది కొనక్కర్లా. ఎప్పుడైనా నా నేను చొక్కాలు వాడుతూ ఉంటా, ఇవి 20 ఏళ్ల క్రితం చొక్కాలు ఇప్పటికీ వాడేస్తున్నాను. 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఐ రిమెంబర్ 20 ఏళ్ళు వచ్చినా కూడా దాన్ని వాడుతూ ఉండడమే, అది చిరగదు. అది అది చిరిగితే అవతల మామూలుగా దేనిమైనా తుడుచుకుంది, చిరిగితే కదా అసలు శుభ్రం గట్టిగా ఉంటుంది. ఎందుకంటే దాని ఇంటికి పద్ధతి మారింది. ఇదంతా ఏదో చెప్పాను, కొద్ది సైన్స్ కొంత లోక జ్ఞానం ఎలా ఇంకేదో చెప్పాను. సో ది పాయింట్ ఈజ్, చాకలి బట్టల్లోనూ ఉతికినట్టుగా మనస్సును ఉతికి ఆరవేయుట, ఇది యోగా పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి
అది అవుట్డేటెడ్. ఇప్పటికీ ఈ పద్ధతిని ఆచరించే వాళ్ళు మీకు ఋషికేశ్ అక్కడికి వెళ్తే దొరుకుతారు, అక్కడ ఉంటారు, అక్కడ ఇప్పటికే అదే పద్ధతి చేస్తూ ఉంటారు. ఆ పద్ధతి 20 నుంచి 30 ఏళ్ల వయస్సులో వాళ్ళే చేయగలుగుతారు. అప్పుడు బాగా బలం ఉంటుంది ఒంట్లోనూ, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా మధ్య వయసులో వచ్చేది వాళ్ళు దండం పెట్ట అవతలకి పోతారు, దాంట్లో ఎవరు నిలబడలేరు. ఇప్పుడు కబడ్డీ ఆడాలంటే మీరు ఎంతకాలం కబడ్డీ ఆడగలరు? 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేప్పటికీ ఇంకా కబడ్డీ లేదు, ఏం లేదు, వాళ్ళు ఆడుకుంటే మనం చూడడం. ఇది బండ పద్ధతి. ఆ పద్ధతి అవసరం లేదు, అలా అక్కర్లేదు. దాంట్లో రిజల్ట్స్ కూడా కంప్లీట్గా ఉండవు. ముందు కొంతకాలం రాగం పోయినట్టు అనిపిస్తుంది, దీని మీద రాగం పోయి ఇంకో దాని మీద వస్తుంది, అలాగే కంటిన్యూ అవుతుంది. కంప్లీట్గా రాగము నిర్మూలన అవ్వదు. కాబట్టి వేదాంతల పద్ధతి ఆ బండ పద్ధతి కాదు. ఓకే, వేదాంతల పద్ధతి ఏంటంటే సున్నితమైన పద్ధతి, వాషింగ్ మెషిన్ లాగా అలాంటి పద్ధతి. ఇక్కడ వివేక జ్ఞానం చేత మీరు రాగద్వేషముల నుంచి బయటపడతారు. వివేక జ్ఞానము ఏమిటా? వివేకము, మీ స్వరూపంలో రాగము ఉండదు. మీరు ఉందనుకుంటుండడం చేత అలా అనిపిస్తుంది. ఇది ఎలాగంటే మీరు ఏది అనుకుంటారో దానికి అంత పవర్ ఉంటుంది. మీరు అనుకోవడానికి అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్త కలిసి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆయుర్దాయం ఉన్నంత వరకు కలిసి జీవిస్తున్నారు అంటే ఎలా జీవించగలుగుతున్నారండి? భార్యాభర్త అనుకోవడం చేత, ఈమె నా భార్య అని అనుకోవడం చేత వాడు ఒక జీవితకాలము ఆవిడికి కట్టుబడిపోయి బతికేస్తుంది. ఆమె కూడా అటులనే, ఆ శవం వెళ్ళిన తర్వాతనే ఆ బంధం వదులుతుంది. అంత గట్టి బంధం ఎలా వచ్చింది అంటే దాంట్లో మహిమలో అవి పెట్టకూడదు మనం, అనుకోవడం చేత వచ్చింది. ఈమె నా భార్య అనుకుంటాడు అంటే ఇంకా ఆ జీవితానికి ఆవిడికి కట్టుబడి బతుకుతాడు. ఆమె కూడా అంతే, ఈమె నా భార్య అనుకోవడం. ఈ అనుకోవడం ఉంది చూసారా, అది మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అంచేతనే కంగారు పడి అన్నీ అలా అనుకోకూడదు, ఓపెన్గా ఉండిపోవాలి, ఏది అనుకోకూడదు. ఎవరైనా చూశారంటే వీడు దుష్టు మంచివాళ్ళ కనపట్లేదు, వీడు చెడ్డవాడు రా అని అనుకోకూడదు. మీరు అనుకుంటే వాడు చెడ్డవాడు అయిపోతాడు, అనుకోకూడదు, ఏమీ అనుకోకూడదు, ఓపెన్. అనుకున్నారే పడిపోయారు. మాను మానకర్ బంధమే ఆయో, నేను ఇది నేను అది అని అనుకుని బంధనంలో పడిపోయారు. ఇప్పుడు పెద్దవాళ్ళకి వీడు నా మనవడు అని అనుకోగానే వాడిని తీసుకొచ్చి ఆ యంగ్ లేడీ వీడు ఎవడో కూర్చోబెట్టేసి ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, బ్యాగ్ వ్యారంటీ బ్యాగ్ వేసుకుని చేయి, కానీ చాకరీ చేయి. ఏమిటి ఈ పిల్లాడి చాకరీ దాపు పెట్టి, అవును మరి మనవడు మనవడని నువ్వేమో వాటేసుకున్నావు కదా, నీకు అవ్వాల్సిన శాస్తి అయింది, చేయి. కానీ మనవడని అనుకుంటాడే ఖర్చే వాడికి, ఇంకా వాడు బతుకున్నంతకాలం ఇంకా వాడితో వాడికి సేవ చేస్తూ వెళ్ళపడదు. వాడి బుక్కు తుడిచి వాడు బతుకు అయిపోయింది అంతే. అనుకోవడంలో అంత డేంజర్ ఉంది. అమ్మ వాడు నాకు మనవడు కాదు, ఏం కాదు, నీ కొడుకు నువ్వు చూసుకో, గాడ్ బ్లెస్ యూ అని చెప్పారనుకోండి, యువర్ సేఫ్. ఈ అనుకోవడం అంత డేంజర్. ఓసారి ఎవరింటో తెలుసునండి, ఓ అమ్మగారు ఉండేవారు, ఆ అమ్మగారికి మంచం పట్టారు, అనారోగ్యంగా ఉన్నారని నాకు ఎవరో చెప్పారు. చెప్తే అక్కడ ఓల్డ్ అల్వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, నేను నాకు బాగా ప్రేమ అంటే వారంటే చాలా ప్రేమ నాకు, నేనంటే చాలా ఇష్టపడేవారు, భోజనం అది పెట్టేవారు. నేను వెళ్ళాను చూడడానికి వెళ్ళాను, ఏ పాపం ఏమిటి అనారోగ్యం ఏమిటి అని అడిగాను. అడిగితే ఏమిటో నుండి ఏదో జడుసుకుంది, ఇంకా భయపడింది, జడుసుకోవడం అంటారు, అప్పటి నుంచి మంచం పట్టేసింది, ఆరోగ్యం కాలేదు, జడుసుకుంది అని చెప్పారు. అంటే నేను అడిగాను, ఏమా ఏమిటి ఇలా ఉన్నారు ఏమిటి, ఒకప్పుడు యాక్టివ్గా ఉండేవారే ఇటువంటి తిరుగుతో మీ పనులు చేసుకుంటాం అంటే, దెయ్యాన్ని చూసి జడుసుకున్నాను అని చెప్పాను. అంటే నేను అన్నాను, దెయ్యాలు ఏమి ఉండవమ్మా, అలాగా మీరు భ్రమపడుతున్నారు,
అంటే స్వామి నువ్వు అలాగే మాట్లాడతావు, నేను చూసి జడుచుకున్నాను కదా, నేను చూశాను కదా, జడుచుకున్నాను కదా. అంటే అమ్మ మీరు ఎక్కడ చూశారు దెయ్యాన్ని అని అడిగాను. పాలు తెచ్చుకుందుకు పాలు 5 గంటలకు వస్తాయి, మరి ఒకప్పుడు ఇప్పుడు ఏముందో నేను ఎరగను, 5 గంటలకి పాలు వస్తాయి. 5 గంటలు చికెన్ పళ్ళు అయితే 4కే వస్తాయి. సో చీకటి చీకట్లో వెళ్ళి పాలు తెచ్చుకోవడం అదే ఉండవు కూడా. కోట పాలంటే గవర్నమెంట్ వాళ్ళ పాలే పాలు, పంచదార గవర్నమెంట్ వాళ్ళది, పాలు గవర్నమెంట్ వాళ్ళది. ఇది నెహ్రూవియన్ సోషలిజం ఇది, ఒకప్పుడు అలా ఉండేది. సో ఆ పాలు తెచ్చుకుందుకు వెళ్ళింది అది, కాఫీ తాగాలి కదా. వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాన్ని చూసి జడుచు, ఓ రాక్షసుని చూసి జడుచు. అప్పుడు నేను ఎక్కడ అని వెళ్తే అక్కడ ఒక పాత పాడుబడిన విగ్రహం ఒకటి పెట్టింది, ఆ విగ్రహాన్ని చూసి జడుచుకున్నాను. నేను వెళ్ళొచ్చి నేను చూశాను, నువ్వు చూసాను దెయ్యా, నేను చూశాను తల్లి, అది విగ్రహం, అది నువ్వు చీకట్లో చూసి జడుచుకున్నావు, అది దెయ్యం కాదు, అది విగ్రహం, పాడుబడ్డ విగ్రహం. అలాగా కావస్తే వెళ్ళి చూసిరా అంటే ఆవిడ నీరసంగా ఉన్నారు, వెళ్ళి చూసిరాలేరు. ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి చూసొచ్చి మా అమ్మ మేము కూడా చూసొచ్చామని పిల్లలు కూడా చెప్పారు. ఆవిడ చక్కగా లేచి కూర్చుంది, ఇంకా మొన్న నుంచి కొంచెం టిఫిన్ అది తిని ఆరోగ్యంగా ఉంది. ఈ కథ మీకు అర్థమైందా? కాబట్టి దెయ్యం ఉందని మీరు జడుచుకుంటే దెయ్యం ఉంటుంది. దెయ్యం లేదు ఏం లేదండి అని మీరు అంటే దెయ్యం ఏమవుతుంది? ఈ అనుకోవడానికి అంత బలము గలదు, అంత అనుకోవడం మీద ఉంటుంది. ఇది జ్ఞాన మార్గం, ఇది జ్ఞాన మార్గం ఇలాగే ఉంటుంది. మీరు ఆ మెళకు పట్టుకోవాలి. నాకు రాగము గలదు అని మీరు అనుకున్న వెంటనే రాగం పుడుతుంది, పుట్టి అలాగ వర్ధిల్లుతూ ఉంటుంది. అది మీరు అనుకోవడం వల్ల పుట్టింది, దాన్నే అజ్ఞానము అంటారు, అవిద్య అజ్ఞానం. కాబట్టి మీరేం చేయాలి? నాకు రాగము గలదా అని ప్రశ్నించాలి, ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు డైమండ్ రింగ్ ఉందనుకోండి, డైమండ్ రింగ్పై రాగము గలదు అని మీరు నిశ్చయం చేసుకుంటే ఉంటుంది, పోతుంది. అది పుడకల వరకు కూడా పోదు, అలాగే ఉంటుంది. కానీ మీరు ఈ డైమండ్ రింగు దీనిపై నాకు రాగము కలదు, ఎందుకు కలదు, ఉండాలి, ఎందుకు ఉండాలి, చాలా ఖరీదైనది, అదే రాగి ఉంగరం మీద రాగం ఉంటుందా? ఉండదు. డైమండ్ ఉంగరం మీద రాగం ఉంటుంది. ఎందువల్ల? రాగికి విలువ లేదు అని మనస్సు చెప్తుంది. అంతా అనుకోవడమే, నిజానికి రాగి చేసే మేలు డైమండ్ ఎన్నడూ చేయనే చేయదు. రాగి చాలా ఉపయోగకరమైనది, డైమండ్ పాయిజన్ అది. కానీ మనస్సుకి తెలియదు కదా, అజ్ఞానం కదా. కాబట్టి మనస్సు ఏమని చెప్తుంది? డైమండ్ విలువైనది, రాగి విలువలేనిది అని చెప్తుంది. చెప్పేప్పుడు వీడు అది విలువైనది కాబట్టి ఏం చేయాలి, దాని మీద మనం రాగం పెట్టుకోవాలి, అది పోకూడదు. రాగి పోయినా పర్లేదు, రాగి చెంబు పోయినా పర్లేదు, కాబట్టి బయట పారేయడం. డైమండ్ రింగ్ పోకూడదు కాబట్టి భద్రంగా పెట్టుకోవడం. ఈ రకంగా మనకి రాగము నిర్మాణం అవుతుంది బాహ్య వస్తువులపై, ఆస్తి, ఆస్తిపై, భూమి, ఇల్లు, వాకిలి మొదలైన వాటిపై ఈ విధముగా రాగము నిర్మాణం అవుతుంది. అది మీరు పనికట్టుకుని భావన చేసి తెచ్చిపెట్టుకున్నదే తప్ప మీ స్వరూపంలో యథార్థముగా రాగము లేదు, ఉండలేదు కూడా. ఎందుకంటే మీ స్వరూపము అసంగము. ఆకాశమునకు ఏదైనా అతుక్కుంటుందా? అతుక్కుంది. మీ స్వరూపము అట్టిది. ఇక్కడ ఉండే ప్రకాశమునకు గుణదోషములు ఏమైనా తగులుకుంటాయా? తగులుకోవు. మీ స్వరూపము అట్టిది. కాబట్టి మీ స్వరూపమునందు రాగము లేదు. కాబట్టి రాగము ఉన్నది అని మీరు అనుకుంటే ఉన్నట్లే అనిపిస్తుంది. ఇది ఎలాగంటే త్రాడును చూసి పాము అనుకోవడం వంటిది. మీరు అది పాము అని అనుకుంటున్నంతసేపు అది పాములా కనపడుతుంది,
మీకు భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అలాగే ఇది విలువైనది, దీనిపై నాకు రాగము కలదు, ఉండాలి కలదు. కొంతమంది ఇది మా తాత ఇచ్చాడు నాకు, ఈ డైమండ్ రింగ్ మా తాత ఇచ్చాడు. తాత ఇవ్వడం ఏంటి? డైమండ్ పృథివీ ఇస్తుందా తాత ఇస్తాడా? గోల్డ్ తాత ఇస్తాడా పృథివీ ఇస్తుందా? తాతకి ఎక్కడి నుంచి వచ్చింది? తాత ఇస్తే ఏమైనట్టు? తాత ఉన్నాడా? లేడు కదా. ఇంకా తాత ఏమిటి? పోయినవాడు తాత ఎలా అవుతాడు? అంతా అజ్ఞానమే. ఇప్పుడు ఒకసారి దేహత్యాగం అయిపోతే ఇంకా రిలేషన్స్ ఏమీ నిలబడవు, అన్నీ కూడా పోతాయి. అసలు బతికుండగానే లేవని వేదాంతం చెప్తుంటే దేహత్యాగం అయిన తర్వాత ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కర్కశంగా ఉంటాయి, కరుడు కష్టంగా అనిపిస్తాయి. ఈ రిలేషన్ అంత కష్మలం అదే, కానీ ఇంకొకటి లేదు. ప్రేమని కప్పివేసేటువంటిది రాగము. కాబట్టి ఈ ధన కనక వస్తు వాహనాదులు, ఇవి అశాశ్వతములు, అనిత్యములు, అసత్యములు. వీటిపై రాగము ఉండకూడదు, ఉండనక్కరలేదు, లేదు అని తెలుసుకుంటే రాగం పోతుంది. ఎప్పుడైనా అభ్యాస బలం చేత, అంటే చాలా సంవత్సరాలు రాగాన్ని అభ్యాసం చేసినటువంటి బలం ఉంటుంది కదా, దాని కారణంగా రాగము అనుభవానికి వచ్చినా మీరు సాక్షిగా నిలబడి సాక్షిగా ఆ రాగాన్ని పరిశీలించినట్లయితే, ఎందుకంటే మీకు నేను చెప్తా, మీకు బాగా ఇష్టమైన వస్తువు ఒకటి తీసుకోండి. మీకు బాగా ఇష్టమైన వస్తువు, మీకు సపోజ్ డైమండ్ రింగ్ మీకు బాగా ఇష్టం అనుకోండి, ఆ డైమండ్ రింగ్ ఇలా చేతితో పట్టుకోండి, దానికేసి చూడండి. మీరు ఒక్కరూ ఉన్నప్పుడు చుట్టూ నలుగురిని పెట్టుకుని కాదు, వాళ్ళని సలహా సంప్రదింపులు చేయ, బంధువులను సలహా సంప్రదింపులు చేయకూడదు, పొంప ముంచేస్తారు. బంధువు అంటే బంధించేవాడు బంధువు, బద్ధనాతీతి బంధువు. సో ఈ డైమండ్ రింగ్ ఇలా పట్టుకుని ఒంటరిగా ఉన్నప్పుడు, మనస్సు శాంతంగా ఉన్నప్పుడు ఇలా పట్టుకుని, దీనికి విలువ ఉన్నదియా? విలువ ఉన్నదా కల్పితమా? డైమండ్కి విలువ ఉన్నదా కల్పితమా? కల్పితం. బంగారానికి విలువ కల్పితమా? ఉన్నదియా? కల్పితం. దీని ప్రాక్టికల్ వాల్యూ ఏమిటి? ఏమీ లేదు. పైగా అడ్డు కూడా, ప్రాక్టికల్గా ఇది అడ్డు. దొంగ దొంగాడికి దీన్ని చూస్తే అపహరించాలని బుద్ధి పుడుతుంది. దీన్ని నాకే మా నాన్నగారు పెట్టుకున్నారు, దేవుడికి నాకు ఇస్తే బాగుందని వాడు ఎవడో అనుకుంటూ ఉంటాడు, కొడుకో ఎవడో అనుకుంటాడు. ఇది అడ్డిది. దీని ఎందు నాకు రాగము ఉన్నదా, ఉందని నేను అనుకుంటున్నానా, ఉందా అని పరిశీలించాలి. డోంట్ ఆన్సర్. దీని ఎందులో నాకు రాగము ఉన్నదా, యథార్థముగా ఉన్నదా, ఉందని నేను అనుకుంటున్నానేమో లేదేమో అనే పాసిబిలిటీని పరిశీలించి అక్కడ పెట్టి మీ దారిని మీరు వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేప్పుడు ఉంది అనుకోండి, అప్పుడు ఇంకోసారి పరిశీలించండి రాగము ఉన్నదా అని. లేదనుకోండి పరగడబోటే పోయిన అవతలకి రాగం. ఎందుకంటే రాగము లేదు మీ స్వరూపంలో, మీ స్వరూపంలో రాగము లేదు. అది సంగతి. ఎన్ని సన్యాసము అంటారు, సమ్యక్ న్యాస, అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేయటం. బంగారం ఎక్కడ ఉండాలి? మట్టిలో ఉండాలి. మన ఒంటి మీద ఎందుకు? బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి. ఎక్కడ ఉండాలి అది? మట్టిలో. మట్టిలో మరేం తీసుకెళ్ళి కార్బన్ డైమండ్ ఎక్కడ ఉండాలి? రాళ్లల్లో ఉండాలి. రాళ్లలో మరేం తీసుకెళ్ళి ఇది ఎక్కడ ఉండేది అక్కడ ఉంటుంది. దీన్ని సన్యాసము అంటారు. రాగము తీసుకోవాలి. తర్వాత రిలేషన్స్ విషయంలో ఎలా ఉండాలి? అక్కడ రాగం ఉంటుంది కదా, ఆ రాగము ఈ రిలేషన్స్లో అవలంబించాల్సిన పద్ధతి వేరే ఉంటుంది. అక్కడ ఎలాగంటే ఈ వ్యక్తిపై నాకు రాగము కలదా, అలా చేయకూడదు. అది ఎలా కాదు దాని పద్ధతి. దాని పద్ధతి ఏమిటంటే ఆ వ్యక్తిని ప్రేమించడం అభ్యాసం చేయాలి. ప్రేమ ప్రేమ వేరు, రాగము వేరు. కాబట్టి ఆ వ్యక్తి ప్రేమ అంటే ఏమిటో తెలుసిన మీకు ఒక రూల్ చెప్తా, లవ్ అండ్ ఫ్రీడమ్ గోటు కదా. లవ్ ఉన్న చోట ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉన్న చోట లవ్ ఉంటుంది. ఇది సిద్ధాంత వచనం, ఇది సిద్ధాంతం. దీన్ని పట్టుకుంటే మీకు ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. జనులకు ఫ్రీడమ్ ఉండదు, అంచేతనే లవ్ ఉండదు. జనులు బంధంలో ఉంటారు, బాండేజ్లో ఉంటారు.
కాబట్టి లవ్ ఉండదు, రాగం ఉంటుంది. వెరాజ్ ఫ్రీడమ్ ఉంటే లవ్ ఉంటుంది. ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి, నేను దృష్టాంతం కోసం చెప్తున్నా, మీరు కొడుకు కాకుండా మరొకటి పెట్టుకోవచ్చు. భార్య అందామనుకుని పోలే అసమానం భార్య అన్న ఎందుకు లేని కొడుకు అంటున్నా, అసమానం కొడుకు ఎందుకు లేని కూతురు అంటారు అనుకోసం, మరి ఏదో ఒకటి అనాలి కదా. కొడుకున్నాడు అనుకోండి, వీడు నాకు ఏమీ చేయక్కర్లేదు, వాడు ఎలాగూ చేయడు, మీరు ఉంటే మీరు చేదస్యం పెట్టుకోవడమే తప్ప, వాడు అమెరికాలోనే ఉంటాడు, వాడు మీకు ఏం చేస్తాడు, వాడు చేయడు కాదు, ఫోన్ చేస్తాడు, ఇంకా మీరు ఏదైనా అనుకుని పోతారేమో అని చేస్తాడు. నేనేమీ అనుకోను, ఆయన ఏమీ అనుకోరు అని తెలిస్తే వాడు అది కూడా మానేస్తాడు. కాబట్టి నో ఎక్స్పెక్టేషన్, నో ఎక్స్పెక్టేషన్. He need not do anything to me. I do not expect anything from him. He is free. I give freedom. Pujya Swamiji ava maata nila. To the extent you give freedom to others, to that extent you get freedom. Nenu neeku freedom ichchestunna. Ani eppudaithe freedom meeru ichchestaro, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ మేర ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఆసక్తి ఉండదు. కాబట్టి రిలేషన్స్లో మనం ఎలాగ మెయింటైన్ చేస్తామంటే, రిలేషన్స్ని ఆ రిలేషన్లో మనము కొంత లాభాన్ని అపేక్షిస్తూ ఉంటాం. ఈమె నా భార్య అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి, నాకంటే ముందు ఆమె నిద్ర లేచి నేను పడుకోకునేప్పటికీ కాఫీ తయారు చేసి ఇవ్వాలి అని అర్థం. దానికి భార్య అంటే అర్థం అది, అర్థమైందా మీకు? దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ భార్య. ఒక అర్థం చెప్పాను, అన్ని సందర్భాల్లో అదే అర్థం ఉండవో, ఇంకా ఇతర అర్థాలు ఏవో ఉంటాయి. అలాగే భర్త అంటే నా సూట్ కేసు వాడు ముయ్యాలని ఏదో ఉంటుంది, దానికి ఏదో ఒక అపేక్ష ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ నడుస్తూ ఉంటుంది, అది నడిచిపోతూ ఉంటుంది. దాంతో మీకు తేడా తెలియ తేడా అనిపించదు, ఆసక్తి బాగా నిర్మాణం అవుతుంది. అదే ప్రేమ అనుకుని మనిషి అలా ఉండిపోతుంది. ఓ స్టేజ్ వస్తుంది, ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మీకు దుఃఖం అనుభవానికి వస్తుంది. అంటే అర్థం అది ఆసక్తి అన్నమాట. మీకు ఫ్రీడమ్ లేదు, అవతల వాడికి ఫ్రీడమ్ లేదు. దీనికి భిన్నంగా మీరు ప్రేమించారనుకోండి, ప్రేమ, ప్రేమ అంటే ఫ్రీడమ్ ఉన్న చోటనే ప్రేమ, ప్రేమ ఉన్న చోటనే ఫ్రీడమ్. కాబట్టి రిలేషన్షిప్స్లో ప్రేమకు ప్రాముఖ్యం ఇవ్వాలి, ప్రేమ చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీరు ఆ మనిషి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆ మనిషికి కష్టం అవుతుంది. మీరు చేయాల్సిన సేవ ఏదో చేసేసి దూరంగా పోతే మనిషికి సుఖం. కాబట్టి ప్రేమ ఉన్నవాడికి అది అర్థం అవుతుంది, ఆసక్తి ఉన్నవాడికి అర్థం కాదు. తేడా మీరు గమనించారా? ప్రేమ ఉన్నవాడికి అర్థం అవుతుంది, ఆసక్తి ఉన్నవాడికి అర్థం కాదు. ఇప్పుడు భార్య మీద ప్రేమ ఉన్నదనుకోండి, ఆవిడ ఒంటింట్లో పని చేసుకుంటుంటే వెళ్ళి ఆవిడ వెంటనే తిరుగుతూ ఉంటే దాన్ని ప్రేమ అంటారా? అది ప్రేమ అంటారు, అది ఆసక్తి అంటారు. ప్రేమ అంటే ఏమిటి? ఆవిడ ఒంటింట్లో పని చేసుకుంటుంది, ఆవిడ మనం డిస్టర్బ్ చేయొద్దు అని వీధిలోకి పోయాడు అనుకోండి, అది ప్రేమ. అర్థమైందండి? వీడు వెళ్ళి ఆవిడ వెంటబడ్డాడు అనుకోండి, ఆవిడ ఒంటింట్లో ఏదో పోపు వేసుకుంటుండో, ఓహో పోపు వేసుకుంటున్నావా, ఇదే అదే అని కబుర్లు చెప్తున్నాను అనుకోండి, ఆవిడ ఏముంటుందో తెలుసిన, మీరు ఒకసారి బయటకు వెళ్ళిండు. కాబట్టి ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ప్రేమలో ఫ్రీడమ్ ఉంటుంది, ఆసక్తిలో బంధం ఉంటుంది. సో ఈ తేడాలను గమనించి ఇబ్బడి ముబ్బడిగా ఇతోధికముగా ప్రేమిస్తూ, మీరేమో సన్యాసం తీసుకుని రోడ్డు మీద పడక్కర్లా, ఇంట్లో ఉండి కూడా మీరు చక్కగా ప్రేమిస్తూ ఆసక్తిని తగ్గించుకుని ప్రేమిస్తూ ఉండవలేము. అన్ని రిలేషన్స్ కూడా, భార్య భర్త కొడుకు కూతురు, ఇవే రిలేషన్స్. ఇంతకంటే ఇంకేం రిలేషన్స్ ఉంటాయి? మనవడనేది అది ఇన్కాన్సిక్వెన్షియల్, అది మీరు లెక్క చేపెట్టక్కర్లేదని మీకు చెప్పేశాను కదా, దాంట్లో ఇంక రిలేషనే ఉంటుంది. వాళ్ళ రిలేషన్ అది, మనకెక్కడి నుంచి? అలాగా అలాగే దాన్ని జాగ్రత్తగా మీరు అభ్యాసం చేయగలిగితే
రాగద్వేషాలు పోతాయి. రాగం పోతుంది, రాగం పోతే ద్వేషం కూడా పోతుంది. నేను కొంచెం ఏదైనా కొంచెం పరుషంగా చెప్పుకుంటే ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్, కొంచెం చెప్పే పద్ధతిలో కొంచెం ఒక స్మూత్గా చెప్పేవాళ్ళు స్మూత్గా చెప్తారు, బండగా చెప్పేవాళ్ళు బండగా చెప్తారు. కానీ సత్యం అనేది ఒకటి ఉన్నది కదా. రాగము ఎప్పుడైతే పోయిందో ద్వేషం అసలు ఉండనే ఉండదు. మీరు ద్వేషం గురించి చింత చేయక్కర్లేదు, దానంతటా లేకపోతుంది. ఎప్పుడైనా అనుభవానికి వస్తే అది తప్పు, అది విషము అని తెలుసుకుని తెలుసుకోవడంతో అది దూరం అయిపోతుంది. రాగద్వేషం యుధశ్చ ఈ మధ్యలో ఇంకా రెండు ఉన్నాయి. వెనక్కి నుంచే వస్తున్నా, శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వ. నేను రెండు ఇంటర్వ్యూలు చూశాను. నేను కొంచెం స్పోర్ట్స్ అంటే ఫాలో, నేను అన్నీ ఫాలో అవుతాను. ఐ హ్యావ్ అవేర్నెస్, అవేర్నెస్ అంటారు అంటే ఫలానాదే అనేమీ లేదు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. తెలిసిన తెలుస్తూ ఉంటాయి, మనమేం తెలుసుకోం, వాటంతటా అవే తెలుస్తూ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఇప్పుడు రెండు ఇంటర్వ్యూలు చూశాను. ఒకటి, ఆమె సింధు అనే ఆమె ఆ బ్యాడ్మింటన్లో ఆమె ఫస్ట్ వచ్చింది, వరల్డ్ ఫస్ట్. ఆమెని అడిగారు, ఆమె కోచ్ని అడిగారు. ఈ వరల్డ్ ఫస్ట్ రావడం అంటే సామాన్యం కాదు. వాళ్ళు జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, వాళ్ళు చాలా అద్భుతంగా ఆడేస్తారు ఆ గేమ్. అది చాలా ఫిజికల్ గేమ్ అది. అది ఉంటే ఆ పువ్వులాగా ఉంటుంది ప్లాస్టిక్, దాన్ని నేను కొడుతూ ఉంటాను. చాలా కష్టం అది, వెరీ డిఫికల్ట్ గేమ్ ఇట్ ఈస్, వెరీ టఫ్ అండ్ హైలీ స్కిల్డ్ అండ్ హైలీ ఫిజికల్ అలాంటి గేమ్. ఆమె వరల్డ్ ఫేమస్, వరల్డ్ కప్ తీగ వచ్చింది. ఏమిటి రహస్యము అని అడిగారు. కోచ్ని అడిగారు, ఆవిడని అడిగారు. వాళ్ళు చెప్పిన అర్థం ఏంటో తెలిసిన, 8 మాసాలు ఫోన్ ముట్టుకోలేదు అని చెప్పి. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిందో చూడండి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆ కోచ్. అదొకటి గమనించండి. రెండవది ఇంకో ప్రశ్న వచ్చింది, ఈ టెన్నిస్ జగత్తులో టెన్నిస్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు, 19 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాడు ఆయన, రోజర్ ఫెడరర్ అనేవాడు. 38 ఏళ్ళలో ఉన్నాడు, 19 ఇయర్స్ నుంచి ఆడుతూనే ఉన్నాడు, నెగ్గుతూనే ఉన్నాడు. చాలా మటుకు నెగ్గుతున్నాడు, ఏదో కొన్ని పోయినా చాలా మటుకు నెగ్గుకుంటూ వస్తున్నాడు. ఆయన తర్వాత వచ్చారు కుర్రాళ్ళు. ఆయన 33, 30వ పడిలో పడ్డాక 19వ ఏటా 18వ ఏటా ప్రవేశించారు కుర్రాళ్ళు. వాళ్ళందరూ కనుమరుగైపోయినారు, ఎవరికి నిలబట్టలేదు. చాలామంది ఏదో జ్వరే అనేవాడు వచ్చాడు, వీడు కొట్టేస్తాడు అన్నాడు, కానీ ఆయన పక్కకు వెళ్ళాడు. డిమిట్రో అతను పక్కకు వెళ్ళాడు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. వచ్చినప్పుడు ఎలా కనపడతారు? అబ్బో, ఫెడరర్తో సమానంగా ఆడేస్తున్నాడు, వీడు నెక్స్ట్ ఛాంపియన్ అని వీళ్ళు అనుకునేట్లా ఆడతాడు. కానీ ఏడాది కాకుండా వాడు కిందకు పోతాడు. ఇతను 19 సంవత్సరాలు నిలకడగా అలాగే ఆడుతున్నాడు, ఇప్పటికీ అలాగే ఆడుతున్నాడు, నెగ్గుతూనే ఉన్నాడు. ఏమిటి రహస్యము అని ఇన్వెస్టిగేట్ చేశారు. చేసి వాళ్ళు చెప్పిన కంక్లూషన్ ఏమిటో తెలుసిన, అతను సెల్ ఫోన్ వాడడు, వీళ్ళందరూ సెల్ ఫోన్లు పెట్టుకుని ఉంటారు అని కంక్లూడ్ చేశారు. ఏమన్నా అసలు దానికి దీనికి అసలు సంబంధం ఉన్నట్టు కనపడుతుందా మీకు? కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వచ్చిన ఈ కుర్రాళ్ళు, ఈ టెన్నిస్ ప్లేయర్స్, వీళ్ళు ఆ సెల్ ఫోను, స్మార్ట్ ఫోన్లు పెట్టుకుంటారు. వాళ్ళకేం ఖరీదైన స్మార్ట్ ఫోన్లు పెట్టుకుంటారు. వాళ్ళ దృష్టి ఎప్పుడూ దాని మీదే ఉంటుంది. వాడు ప్రాక్టీస్ చేసే ముందు చూస్తూ వెళ్ళి కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తాడు, మళ్ళీ వచ్చి అది చూసుకుంటూ ఉంటాడు. గేమ్కి వచ్చే ముందు అది చూసుకుని అది రూమ్లో పెట్టుకుని వస్తాడు, మళ్ళీ వెళ్ళి అది చూసుకుంటాడు. ఎప్పుడో చూస్తూనే ఉంటాడు. అది చూస్తున్నాడంటే రూపము శబ్దము, వినడం చూడడం లోపల మనస్సు. ఈ రూపము నిరంతరంగా ఫీడ్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే ఓ పశువుని దానా దాని చేత తినిపిస్తూ ఉంటే ఆ పశువు ఏమైపోతుంది? సిక్ అయిపోయి చచ్చిపోతుంది కదా. ఇప్పుడు ఆవు పాలు తాగుతుంటే దూడ, కొత్తగా పుట్టిన దూడ పాలు తాగుతుంటే రైట్ తీసేస్తాడు వెనక్కి. ఎందుకని? ఆవుకు తెలియదు తన దూడ మీద ప్రేమతో ఇస్తూనే ఉంటుంది, అది ఇది తాగుతూనే ఉంటుంది, అది సిక్ అయితే చచ్చిపోతుంది. అంచేత రైట్ ఏం చేస్తాడంటే లాగేస్తాడు, దాన్ని లాగేసి పితుక్కుంటాడు పాలు, దానికి ఇవ్వడు. ఎందుకంటే అది ఈర్పు చేస్తుంది,
కాబట్టి మనస్సుకి అలా రూపాలను మీరు అలా ఫీడ్ చేస్తూనే ఉంటే ఆ మనస్సు చచ్చిపోతుంది. శబ్దములను అలా ఫీడ్ చేస్తూనే ఉంటే అది చస్తుంది ఆ మనస్సు. అంటే మనస్సు చావడం అంటే ఏమిటి, దానికి ఫోకస్ అనేది పోతుంది, ఒక నిగ్రహము అనేది ఉండదు, అది చాలా వీక్గా తయారవుతుంది, రోగిష్ట మనస్సులో తయారవుతుంది. ఆ కారణంగా వాళ్ళు ఎంచుకున్న ప్రొఫెషన్లో వాళ్ళు భంగపాటు చెందుతున్నారు, వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు, ఈ సెల్ ఫోన్ మూలంగా నిద్ర సరిగ్గా పట్టదు. అతను ఫెడరర్ చాలా ఎక్కువసేపు నిద్రపోతాడు, సెల్ ఫోన్ వాడాడు చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు, సెల్ ఫోన్ తక్కువ వాడతాడు. అసలే వాడాడని నేనేం వెళ్ళి చూసుకోలేదు, నేను ఊరికే ఆ ఇంటర్వ్యూల్లో గమనించిన విషయాలని చెప్తాను. ఎక్కువ కాసేపు నిద్రపోతాడు, ఎందుకంటే సెల్ ఫోన్ మీకు అలవాటు పడితే మీకు నిద్ర దెబ్బతింటుంది. కాబట్టి ఆ మాట చాలా గొప్ప మాట, అది శబ్దాది విషయాన్ని త్యక్వ. నీవు మాట్లాడినప్పుడు తక్కువ మాట్లాడు, వినేటప్పుడు తక్కువ విను, అంటే ఎక్కువ సమయాన్ని ఏకాంతంలో గడపాలి. ఎక్కువ సమయం ఏకాంతంలో గడిపారనుకోండి, మీరు మాట్లాడేది తక్కువ ఉంటుంది, వినేది తక్కువ. ఎక్కువ సమయం సెల్ ఫోన్లో గడిపారనుకోండి, చూసేది ఎక్కువ ఉంటుంది, వినేది ఎక్కువ ఉంటుంది, మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. తర్వాత గంధము, అంటే విషయములు కదా, గంధము న్యాచురల్ గంధమేదో అదే, ఇంకా పెర్ఫ్యూమ్స్ అవి పెట్టుకోకూడదు. మల్లెలు, గులాబీ ఇలాంటి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్లు ఏవో ఉంటాయి, దాంతో సంతోషపడకూడదు. అంతే తప్ప అగరబత్తీలని, అంటే దేవుడి ముందు అగరబత్తి ఏదో మొదలుపెట్టారు అది కానివ్వండి, ఓ అగరబత్తి బెడ్రూమ్లో అగరబత్తి పెట్టడం అనేది, అదేదో తర్వాత సెంట్లని, ధూపం అని, సాంబ్రాణని, ఇదని అదని ఇవన్నీ కూడా అక్కర్లేదు. భోగదృష్ట్యా ఇవన్నీ అక్కర్లేదు, నో ఫ్రాగ్రెన్సెస్, ఫ్రాగ్రెన్స్ పెట్టుకో. కాబట్టి అది గంధము. ఇంకా రసము, ఫైనల్గా రసము, అలాగే స్పర్శ కూడా. ఈ వాతావరణానికి తగ్గ డ్రెస్ వేసుకోవాలి తప్ప ఫ్యాషన్ అనే పేరుతో అన్యాచురల్ డ్రెస్సులు వేయకూడదు. అంటే మన క్లైమేట్ మనది ట్రాపికల్, ట్రాపికల్ క్లైమేట్ అంటే ట్రాపిక్స్కి దగ్గరగా ఉంటాం, అంటే భూమధ్య రేఖ పై ట్రాపిక్ కింద ట్రాపిక్ ఆ బ్యాండ్లో సన్ సూర్యుని యొక్క ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుంది, వేడి చాలా ఎక్కువగా ఉంటుంది, కిరణములు నిటారుగా పడతాయి కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కాటన్ ధరించాలి, సిల్క్, టెరికాట్, పాలియెస్టర్ మొదలైనటువంటి డ్రెస్సులు, అలంకారములు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఊల్, ఊల్ న్యాచురల్, చలికాలంలో మీకు ఊల్ పడితే మీరు చలికాలంలో దాన్ని వాడవచ్చు, అదర్వైజ్ ఫ్యాషన్ పేరుతో చేసేటువంటి వీటన్నిటినీ కూడా విడిచిపెట్టేయాల్సి ఉంటుంది, కాటన్కి మనం అలవాటు పడుతున్నాం. అది స్పర్శ. తర్వాత కొంత చలి, కొంత వేడి సహించడం అభ్యాసం చేయాలి, కొంత చలికి తట్టుకోవడం, కొంత వేడి అంటే ఆరోగ్యం జడగొట్టుకోవద్దు బట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంకా రసము, రసం అంటే టేస్ట్. చూడండి, ఉప్పు పంచదార మీరు మానేస్తే ఇంకా అదే టేస్ట్, ఇంక వేరే టేస్ట్ ఏమీ అక్కర్లేదు. అలా కాదండి, కొద్దిగా పంచదార వేసుకోకుండా నేను తాగలేము కాఫీ, ట్రై చేయండి 2-3 డేస్, 3 డేస్ లిమిట్ పెట్టుకోండి, పంచదార లేకుండా కాఫీ తాగండి. కాఫీ మరీ ఎక్కువ పౌడర్ కాకుండా తక్కువ పౌడర్ వేసుకుని అది లైట్ వీక్ కాఫీ తాగండి పంచదార లేకుండా. స్ట్రాంగ్ కాఫీ అయితే పంచదార లేకుండా తాగడం కష్టం అవుతుంది, కనుక వీక్ కాఫీ చేసుకుని పంచదార లేకుండా తాగండి. మరి డోసు సరిపడలేదంటే పోనీ ఇంకో 4 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో డోసు తాగండి. ఎప్పుడు తాగినా వీక్ కాఫీ వితౌట్ షుగర్, నో షుగర్. షుగర్ అసలు కొనుక్కోవడం, మీరు షుగర్ కొనడం మానేసేయాలి. బెల్లం కొనుక్కోవచ్చు, బెల్లం కూడా పౌడర్ రూపంగా వస్తుంది, ఎప్పుడైనా పాయసము ఇలాంటివి చేయదలుచుకుంటే బెల్లంతో చేసుకోవచ్చు. బూరి చేయాలన్నా బెల్లం బూరే, పాయసమైనా బెల్లందే,
ఏదైనా బెల్లంతో నో షుగర్. షుగర్ ఇస్ ఎ ప్రాసెస్డ్ ఫుడ్, యూ షుడ్ నాట్ టచ్ ఇట్, యూ షుడ్ నాట్ పర్చేస్ ఇట్. మీ ఇంటికి వెళ్ళి ఇవాళ ఆ షుగర్ తీసుకెళ్ళి వేస్ట్ బ్యాస్కెట్లో పడండి. ఇట్ ఈస్ నాట్ ఫుడ్, ఇట్ ఈస్ పాయిజన్. ఇంకా ఉప్పు, ఉప్పు వడ్డించే అలవాటు మానేయాలి, ఉప్పు వడ్డించకూడదు. మీరు పెరుగు పులుపు కాకుండా, పెరుగు మజ్జిగ పులుపు లేకుండా చూసుకుంటే మీకు ఉప్పు అక్కర్లేదు. ఆ పులుపు అయిపోతే అది తినడానికి కష్టమయ్యి ఏదో ఒకటి ఉప్పు వేసి దాన్ని న్యూట్రలైజ్ చేసి ప్రయత్నం చేసే ఏదో ముందే ప్రయత్నం చేయాలి తప్ప, అది కమ్మగా ఉంటే నో ఉప్పు. తర్వాత కూరలన్నింటి ఎందు ఉప్పు ఉంటుంది, సోడియం క్లోరైడ్ ఉప్పు అంటే ఉంటుంది, కూరల్లోనే ఉంటుంది. అంచేతనే మీరు పచ్చికూర నవ్వితే కొంత ఉప్పు మీకు టేస్ట్ వస్తుంది, ఉప్పు ఉంటుంది, అది ఎక్కడికి పోదు. తర్వాత బియ్యంలో పప్పుల్లో ఉప్పు ఉంటుంది, సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఈ నీళ్ళలో ఉప్పు ఉంటుంది, ఇప్పుడు తాగబోయే నీళ్ళలో కూడా కొద్దిగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఆ ఉప్పు శరీరానికి చాలు, అంతకంటే ఎక్కువ ఉప్పు మీరు వేస్తే ఆ మెటబాలిజం బలంగా ఉన్నప్పుడు ఆ ఉప్పుని అది తోసేస్తూ ఉంటుంది. మెటబాలిజం యొక్క బలం తగ్గినప్పుడు అయిపోవచ్చింది రెండు క్లాసు, అది అనారోగ్యానికి దారితీస్తుంది. అలవాటు ప్రకారం కొద్దిగా వేయాలి, ఉప్పు వేయాల్సి వస్తే ఒక్క పెసరు అలా వేసామన్నట్టుగా వేయాలి. కారం ఎక్కువ వేసి ఉప్పు తక్కువ వేస్తే మళ్ళీ రుచి దెబ్బతింటుంది, కాబట్టి కారం తగ్గిస్తే ఉప్పు కూడా దానంతటదే తగ్గిపోతుంది. కాబట్టి ఈ రకంగా ఉప్పు రసము అంటే రుచుల విషయంలో మీరు చాలా జాగ్రత్తను పెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు అయితే చెక్లా అంటున్నాడు, వాటిని విదిలిపెట్టేయమంటున్నాడు. నేను విదిలిపెట్టమనలేదు, మోడరేట్ చేసుకోమని నేను చెప్పాను. శబ్దాదీన్ విషయాన్న త్యక్వా, ఇంకేం మిగిలింది, ధృత్యాత్మానం నియమ్య చ. ఆత్మానం అంటే దేహమును మనస్సును అని అర్థం. దేహమును నిగ్రహించుకోవడానికి ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే టైం అనుకోండి, ఎక్సర్సైజ్ చేయాలనుకోండి, లేకపోతే యోగాసనాలు వేయాలనుకోండి, దేహం ఏమని చెప్తుంది, ఏదో సోఫాలో కూర్చొని టీవీ చూడాలి చూడడానికి మనసు ఒప్పుతుంది తప్ప ఎక్సర్సైజ్ చేయడానికి యోగాసనాలు వేయడానికి మనసు ఒప్పదు. అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఎ బ్యాటిల్, ఒక యుద్ధం, మీ లోపల ఒక యుద్ధం. దేహము మనస్సు ఏమంటాయి, టీవీ సోఫాలో కూర్చొని టీవీ చూడమంటాయి. బుద్ధి ఏమంటుంది, కాదు ఇది ఎక్సర్సైజ్ చేసుకునే టైము, భోజనం అయిన తర్వాత చూడొచ్చు టీవీ, పొట్టలో భోజనం ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ కుదరదు కాబట్టి తర్వాత చూడొచ్చు, ఈ లోపల కొంపలు అడ్డుకుపోయేది ఏమీ లేదు, ఇప్పుడు పొట్ట ఖాళీగా ఉంది కాబట్టి ఏదైనా ఒకటి రెండు యోగాసనాలు వేసేస్తే అది బాగుంటుంది అని లేచి ఆ యోగాసనాలు వేసుకోవటం, అది బుద్ధి చెప్పి, బుద్ధి చేసి, బుద్ధి కంట్రోల్ చేస్తుంది మనస్సుని దేహాన్ని, దానిని ధృతి అంటారు. తర్వాత మనస్సు, మనస్సుకుండే వీక్నెస్లు ఏమిటో తెలుసునండి, రాగము, కామన, వాటి నుంచి పుట్టే ద్వేషము, అసూయ, లోభము, భయము, ఇవి మనస్సుకు ఉన్న వీక్నెస్లు. ఇవన్నీ అజ్ఞానమే, వీటిల్లో ఏది సత్యం లేదు. మీరు భయపడుతున్నారంటే సత్యానికి మీరేం భయపడక్కర్లా, అసత్యానికే భయపడుతున్నారు. మీకు అలా అనిపిస్తుంది, అది సత్యమో నేను భయపడుతున్నాను, మీరు పొరపడ్డారు, మీకు అండర్స్టాండింగ్ లేదు, మీరు ఏదో మూర్ఖంగా వాళ్ళెవడో చెప్పాడని మీరు పోతున్నారు తప్ప అదేం తెలుసున్న మాట కాదు. చూడండి, మీకు తెలియనైనా తెలియాలి, లేకపోతే తెలుసున్న వాళ్ళు చెప్తే వినైనా వినాలి. మీకు తెలియదు, తెలుసున్నవాడు చెప్తే మీరు వినరు అంటే ఎక్కడ కుదురుతుంది, అది పద్ధతి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అసత్యములే. ఏమిటి, కామన, రాగము, ద్వేషము, భయము, లోభము, అసూయ, ఈర్ష్య, ఇవన్నీ కూడా అజ్ఞానము, అసత్యమే. వాటిల్లో ఉపయోగకరమైన నయాపేసంత కూడా లేదు. కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటే క్రమంగా మీకు మనస్సు కూడా వశంలోకి వస్తుంది. మీరు ఇంత పని చేసేస్తే ఆత్మనిష్ట మీకు వెంటనే కుదిరేస్తుంది. ఆత్మనిష్ట కుదరడం కోసం మీరు ఏం కుస్తీలు పట్టక్కర్లేదు. మీరు ఆత్మనిష్ట కుదరాలని కుస్తీ పెడితే అది కుదరదు. మీరు చేయాల్సింది ఇది. సో నోట్లో విష గుళిక పెట్టుకుని ఎలాంటి ఆహారం తిన్నా అది విషమైపోతూ ఉంటుంది.
అలాగే మనస్సులో కాలుష్యం, రాగద్వేషాది కాలుష్యం పెట్టుకుని ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని దేవతా దర్శనాలు చేసినా, ఎంత తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అదేమీ ఉపయోగపడదు. ఈ మనస్సు అనేటువంటి కాలుష్యాన్ని దాటబడదు. కాబట్టి ఈ శ్లోకాన్ని మనస్సులో పెట్టుకుని దీన్ని గైడెన్స్లో జీవితాన్ని నడుపుకున్నట్లయితే మీకు జీవితము సుఖమయమవుతుంది, మనస్సు శుద్ధమవుతుంది, ఆత్మనిష్ట కుదురుతుంది, మీలో ఉన్న దైవత్వము పైకి ప్రకటమవుతుంది. ఆ దైవత్వం పైకి ప్రకటమయ్యే దైవత్వంలో సంసార బంధములన్నీ కూడా కరిగిపోతాయి. ఆ విధంగా మానవుడు కృతార్థుడవుతాడు. ఈ శ్లోకం పూర్తయింది. భాష్యం మళ్ళీ క్లాసులో మనం చదివేద్దాం. రేపు క్లాసు లేదు, వచ్చే శనివారం కూడా క్లాసు లేదు, ఆదివారం క్లాసు ఉంటుంది. ఆదివారం తారీఖు 8 అయింది. ఆ రోజు క్లాసులో భాష్యం పూర్తి చేసి నేను తర్వాత శ్లోకానికి వెళ్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం త్రియంబకయజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వాయుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రియంబకయజామహే సుగంధం.